నా ప్రియాతి ప్రియమైన నెక్స్మణి కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మిత్రులారా ఈరోజు మీ యొక్క వెల్విషర్స్ ద్వారా ఈ ప్రజెంటేషన్కు వచ్చిన మీకు ఫ్రెండ్స్ వన్స్ అగైన్ మనీ మార్నింగ్ అయితే మిత్రులారా నేను మీలాగా మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది గత సంవత్సరంలో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ సంవత్సర కాలంలో నాకు ఏదైతే జరిగిందో అవి కేవలం మీకు తోటి షేర్ చేయడానికే నేను వచ్చాను మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో మిమ్మల్ని మోటివేట్ చేయడానికో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికో నేను రాలేదు ఫ్రెండ్స్ ఒకవేళ కనుక ఈరోజు ప్రజెంటేషన్ మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చినట్లయితే మనం కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా ఒకవేళ కనుక నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ నచ్చిన పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా తేడా ఉన్న మిత్రులారా జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్ మీ యొక్క ఇన్వైట్ ఎవరైతే చేశారో వాళ్ళకు మీరు నిర్భయంగా నీకు ఖచ్చితంగా మీరు చెప్పేసేయచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ లైఫ్ అనేటటువంటిది జీవితం అనేటటువంటిది మన యొక్క సెలక్షన్ పైన ఆధారపడుతుంది జీవితం ఎలక్షన్ కాదు ఫ్రెండ్స్ మన జీవితాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది మన పైన ఆధారపడుతుంది ఈరోజు మనం ప్రస్తుత పరిస్థితి ఏదున్నప్పటికీ దానికి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయమే ప్రధానమైనటువంటి కారణం మిత్రుల అది ఏదైనా కావచ్చు అదేవిధంగా ఈరోజు మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టే మన భవిష్యత్ అనేది ఆధారపడ్డదన్న సత్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోదు అందుకే మిత్రులారా ప్రపంచ ధనవంతుడైన బిలియర్స్ ఒక విషయం చెప్తారు ఇఫ్ యు బర్న్ పూర్ ఇట్ ఈజ్ నాట్ యువర్ మిస్టేక్ ఇఫ్ యు డై పూర్ ఇట్ ఈజ్ యువర్ మిస్టేక్ సో మిత్రులారా బీదగా ఉట్టడంలో మన తప్పు లేదు కానీ బీదగా చనిపోతే ముమ్మాటికి తప్పే అయితే అక్కడ కొంతవరకు మాత్రం అర్థం చేసుకొని ఆ డబ్బు కోసం మనం చేరాని పనులు చేసి డబ్బును కనుక కూడబెట్టినట్లయితే అది డబ్బు సుఖము శాంతి ఇచ్చే బదులు మనకు అశాంతి అప్రాప్తిని ప్రసాదిస్తుంది మిత్రులారా డబ్బు సంపాదించడం అవసరమే కానీ సక్రమమైనటువంటి మార్గంలో మనము చేసేటటువంటి పని పక్క వాళ్ళకు కానీ ప్రభుత్వానికి కానీ ఇబ్బందికరంగా ఉండకూడదు ఇది ఎవరికి వాళ్ళం డిసైడ్ చేయాల్సిన పరిస్థితి సో మిత్రులారా నేను మీలాగా మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిన వచ్చాను ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం నా జీవితంలో ఆ రోజు సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు ఈరోజు కూడా మీ జీవితంలో మారబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి కానీ అపనమ్మకం కానీ లేదు మిత్రులారా ఈరోజు ఏంటిది వాట్ ఈస్ ద నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీ అనేది మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎక్కడెక్కడైతే మనము పర్చేజ్ చేస్తూ ఉన్నామో దాంట్లో మనకు అలవాట్లను మార్చుకోకుండా ఒక డబ్బు ఆదా అయ్యే పద్ధతి సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ మీకు నెలకు లక్ష రూపాయల ఖర్చు ఉంది కానీ సేమ్ ఖర్చులను కాంప్రమైజ్ కాకుండా చేస్తూ ఉన్నారు ఒక టెన్ థౌజండ్ మిగులుతుంది అనుకోండి ఆ పదివేలే మన సంపాదన ఇకపోతే మిత్రులరా అది కేవలం ఒక పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి సాధ్యం అవుతుందంటే ఆశ్చర్యకరమైన విషయం ఈ పదిహేడు వందల డెబ్బై రూపాయలు కూడా కంపెనీ లైఫ్ టైం సర్వీస్ ఇవ్వడానికి తీసుకుంటా ఉంది కానీ పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తూ ఉంది అంటే కేవలం ఒక రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే మనకి ఇస్తా ఉంది మన ఖర్చు అన్నట్టు అయితే మిత్రులారా ఇవి ట్రాన్జాక్షన్స్లో ఈ రివార్డ్ పాయింట్స్ కాస్త రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒక యూజర్గా అన్ని రకాలైనటువంటి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈరోజు ప్రస్తుతము ఫ్లైట్ ప్రయాణము బస్ ప్రయాణము రీఛార్జు ఆ తర్వాత చూసినట్లయితే ఇన్సూరెన్స్ రంగంలో ఈరోజు టూ వీలర్ ఫోర్ వీలర్ పర్సనల్ యాక్సిడెంట్ ఆ తర్వాత మెడిక్లెయిమ్ ఇలాంటి ప్రతి పాలసీ పైన కూడా మనకు ఒక క్యాష్ బ్యాక్ వచ్చే గొప్ప అవకాశం అయితే మిత్రులారా ఒకవేళ కనుక మన జీవితంలో బ్రతకడానికి మనం పని చేస్తా ఉన్నాం నో డౌట్ ఎట్ ఆల్ కానీ బ్రతుకులలో ఒక మార్పు రావాలి అంటే సంభవించాలి అంటే మనము ఎవరిని ఇరికించాల్సిన అవసరం లేదు ఎవరిని మనము బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు మీకు జరిగిన ఈ పొదుపు గనక డిజిటల్ సిస్టమ్ ద్వారా ప్రచారం చేయగలిగితే ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఈ భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభాలో డబ్బు సంపాదించాలనే ఆలోచన డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉన్న వాళ్ళను కనుక ఒక ఐదు మందిని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మిత్రులారా ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ద్వారా నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఇది నమ్మశక్యం కాదు వచ్చేస్తుంది కానీ వాస్తవ సత్యం సో మిత్రులారా నా థర్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మొట్టమొదటిసారి చూస్తా ఉన్నా ఇక్కడ ఎలాంటి గొల్యాలు లేనటువంటి కంపెనీ ఈ వచ్చే డబ్బులు కూడా ఇన్స్టెంట్గా వస్తాయి మిత్రుల అయితే ఈచ్ వన్ టీచ్ కావాల్సింది ఇక్కడ పని చాలా చిన్నది కానీ నిర్ణయం చాలా పెద్దది ఈ ఈరోజు మీరు తీసుకునే ఈ నిర్ణయం ద్వారా మనము తరగతిలో ఉండడానికి కారణం మన పూర్వీకులు మన తండ్రి మన తాత ముత్తాత మనకు వంశపార పర్యంగా మిడిల్ క్లాస్ ఇచ్చేశారు కానీ మన పిల్లలు రాబోయే జనరేషన్ మాత్రం ఉండడానికి వీల్లేదని ఎవరైతే సంకల్పిస్తారో హండ్రెడ్ పర్సెంట్ ఈ మార్గంలో సక్సెస్ కావచ్చు దానికి ఎలాంటి డౌట్ లేదు మిత్రులారా పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనం ఏ వ్యాపారం చేయలేమో కానీ పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి నూట డెబ్బై ఎనిమిది కోట్ల దిశగా మనం ప్రయాణం చేయొచ్చు ఇది అల్టిమేట్ మన యొక్క ఫైనల్ టార్గెట్ పైగట్ గోల్ అయితే ఫ్రెండ్స్ నేను మీలాగా వచ్చిన తర్వాత నేను ఒక చిన్న గోల్ పెట్టుకొని ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తారు గోల్ ఉన్న వ్యక్తి గోల్ కోసం పనిచేస్తాడు గోల్ లేని వ్యక్తి గోల్ ఉన్నవాళ్ళ కోసం పనిచేస్తాడు సో మై డియర్ ఫ్రెండ్స్ నేను ఒక చిన్న గోల్ మీడి షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకున్నా పదిహేనో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి వరకు తెలుగు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యావత్ భారతదేశంలో ఒక పదివేల మందికి నెలకు లక్ష రూపాయలు ఇప్పియాలనేటటువంటి ఒక సంకల్పంతో నేను పని చేస్తా ఉన్నా నేను పని చేయాలన్నప్పుడు ఒక గోల్ ఉండాలి టార్గెట్ ఉండాలి ఆ టార్గెట్ ఏంటంటే పదివేలు మీకు సాధారణమైనటువంటి ఆహ్వానం ఉంది ఫ్రెండ్స్ మీరు ఒకవేళ కావాలనుకుంటే రావచ్చు ఎంతోమందిని తేవచ్చు మరి దీనికోసం మనకు మీరు చేస్తున్నటువంటి పనులను మానుకోవాల్సిన అవసరం లేదు ఒక రోజు నాలుగు గంటల సమయం ఉదయము రాత్రి ప్రజెంటేషన్ ఉంటుంది ఆ తర్వాత మీరు ఏ పనిని మానుకోవాల్సిన అవసరం లేదు మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో నెక్స్మని ఉన్నట్లయితే మీ పని ఆడుతూ పాడుతూ చేయొచ్చు ఫ్రెండ్స్ అయితే మరి ఇప్పటి వరకు చెప్పింది ఇదంతా థియర్ థియరీ మీకు చెప్పింది నేను కానీ ప్రాక్టికల్గా వాట్ ఈస్ అనేది మీకు కావాలి ఫ్రెండ్స్ అది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో అయితే ఇప్పుడు చూడండి నేను మూడో తారీఖు అక్టోబర్ వచ్చాను మరి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ అనేది ఒకసారి ఆలోచన చేస్తే ఫ్రెండ్స్ సత్యమైనటువంటిది అసలు ఈ కలికాలం లో ఇంత సత్యమైన సిస్టమ్ ఉందా అంటే ఆశ్చర్యపోతాం మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్స్కు నేను ఇక్కడ జాయిన్ కావడం జరిగింది నా ఫ్రెండ్ నాకు ఒకటే చెప్పాడు నా విల్వీసర్ నాకు ఒకటే చెప్పాడు చారీజీ మీరు కనుక తొంభై రోజులు రెగ్యులర్గా వచ్చినట్లయితే తలకాయ కింద పెట్టి కాళ్ళు మీద పెట్టి నా ఫెయిల్ అవుతుందికు కుదరదు నాకు ముప్పై రెండు సంవత్సరాల అనుభవం ఉన్నది పక్కన పెట్టేయండి నా వెల్విషర్ చెప్పిన మాటను నేను వినాల్సిన అవసరం ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ జస్ట్ ఫాలో సిస్టమ్ ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ మరి వెంటనే నేను నిర్ణయించడం జరిగింది ఎందుకంటే మనం చేయకుండా ఏ పని చెప్పకూడదు వెంటనే మనం చేయాలి కాబట్టి పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి పనిచేసే డబ్బులు వస్తాయి పని చేయకపోతే పొదుపు అవుతా ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ మరి నిజమా కాదా చూడండి లైవ్లో నేను చేసిందే చెప్తా ఉన్నా చెప్పిందే చేస్తా ఉన్నా మీరు కూడా అంతే సత్యమేవ చేయత అబద్ధం ఒక్కర్లా ప్రతి సైనప్ అయినప్పుడు యాభై రివార్డ్ పాయింట్స్ వస్తాయండి ప్రైమ్ మెంబర్ అయినప్పుడు పదిహేను వందలు కంపెనీకి ఇచ్చాం పదిహేను అండి రెండు వందల డెబ్బై జిఎస్టీ మీకేం చెప్పాను నేను పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్స్ అని చెప్పా వచ్చినాయా లేదా చూసుకోండి మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు మీటింగ్కి వెళ్ళాను ఆ రోజులలో ఒక్కటే మీటింగ్ జరిగేది ఉదయం తొమ్మిది రాత్రి తొమ్మిది హిందీలో నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు మిత్రులారా యాభై రివార్డ్ పాయింట్స్ యాభై రివార్డ్ పాయింట్స్ యాభై రివార్డ్ పాయింట్స్ ఇప్పటి వరకు మూడు వేల ఒక వంద తొంభై రెండు రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు రివార్డ్ పాయింట్ ఈజ్వల్ టు రూపీసే అవి ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి కాబట్టి టెన్షన్ లేదు మనకి ఇక్కడ ఆ తర్వాత చూసినట్లయితే మరి నేను వాడుకుంటా ఉన్నా ఒక యూజర్గా యూజ్ చేసుకుంటా ఉన్నా ప్లస్ నేను అర్నింగ్ చేయడానికి పని చేస్తా ఉన్నా పని అందరూ చేస్తున్నారు మిత్రులారా మరి పని చూసినట్లయితే ఒక్కసారి గమనించినట్లయితే ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ చూడండి ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఈరోజు మీరు తీసుకోండి యాజ్ ఏ యూజర్గా ఫస్ట్ వీఆర్ ఏ యూజర్ మనం చేయకుండా చెప్పకూడదు చాలామంది ఇక్కడే పోరపాటు చేస్తారు ప్రాక్టికల్ చూడండి మిత్రులారా ఈ సంవత్సర కాలంలో ఒక సింగిల్ ఐడిగా ఒక ఐడి మిత్రులారా నాలుగు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మిత్రులారా ఇంటిలో నుంచి బయటికి వెళ్ళలే మూడో తారీఖు అక్టోబర్ అంటే ఆ రోజు లాక్డౌన్ కానీ కరోనా కానీ తెలియదు కానీ రియల్గా నేను ఆ భగవంతునికి సదా సర్వదా నేను రుణపడి ఉంటాను ఎందుకంటే అసలు ఒక నెట్వర్కర్ ఫుల్ టైమర్గా రికార్డితే కానీ డొక్కాడని పరిస్థితి నాది నెట్వర్క్ చేయాల్సిందే ఫుల్ టైమర్ నేను కానీ నాకు ఆ భగవంతుడు బిఫోర్ సిక్స్ మంత్సే నాకు ఇచ్చేసాడు రియల్గా నేను చాలా సంతోషపడతా ఉన్నా ఒక నిజమైన భగవంతుడు ఎవరు నాకు పరిచయం అయిపోయింది సత్య భగవంతుడిని కళ్ళతోటి నేను చూశాను సత్యమైన కంపెనీని నేను చూస్తున్నా ఇంకా జీవితంలో ఏదైతే పొందాలనో అది పొందేశా నేను ఇంకా పొందాల్సిందేం లేదు ఒక్క ఐడి ఇన్కమ్ మిత్రులారైతే ఆ తర్వాత చూసినట్లయితే మరి యావరేజ్గా రోజు మూడు నెలల ఇన్కమ్ ఏముందో చూద్దాం ఫ్రెండ్స్ ఒక ఐడిలో మళ్ళీ నేను మీలాగా కాదు మాకు హిందీలో మీటింగ్స్ తెలియదు తెలుగులో మీటింగ్ లేదు జనవరి నుంచి తెలుగులో స్టార్ట్ అయింది చూడండి ఫ్రెండ్స్ లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల నలభై నాలుగు వందల అరవై రూపాయలు సుమారుగా అరవై వేల రూపాయలు నాకు వస్తూ ఉన్నాయి ఒక్క ఐడి మీద అర్థం చేసుకోండి ఇక్కడ అరవై వేల రూపాయలు సంపాదించే వ్యక్తి ఎన్ని గంటలు పనిచేస్తాడు బయట ఇది స్మార్ట్ వర్క్ స్మాల్ వర్క్ ఆ తర్వాత ఫ్రెండ్స్ స్టార్టింగ్ మూడు నెలలు కూడా చెప్తా ఎక్కడ కూడా ఇలాంటి సిస్టమ్ డిజిటల్ చూడండి ఎంత ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ ఉంది యాప్ అసలు భారతీయులు ఇంత మంచి యాప్ తయారు చేశారంటే వండర్ చూడండి ఫ్రెండ్స్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలల కాలంలో చూడండి మూడు నెలల కాలంలో వచ్చిన ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్ నేను ప్రాక్టికల్ చెప్తాను నిజం చెప్తా స్క్రీన్ షాట్ చేసుకోండి ఎనిమిది వేల ఏడు వందల పది ఇక్కడనే సమస్య వస్తుంది చాలా మందికి నెట్వర్క్ అనగానే రాత్రి రాత్రి కోట్లు రావాలనుకుంటారు ఇదేందన్న గుర్రాల పందెమా లంకెందెలా బిందెలా లాట్రా ఏంటిది అసలు ఇది నెట్వర్క్ అనేది మిత్రులారా ఇది ఒక ప్రొఫెషన్ ఇది ఒక వృత్తి కాబట్టి అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా నెట్వర్క్ పైన ఆధారపడ్డది కానీ దురాదృష్టవశాత్తు మన భారతదేశంలో నెట్వర్క్ అనేసరికి రాత్రో ఇట్ ఈస్ పాసిబుల్ సో త్రీ మంత్స్ మిత్రులారా ఎనిమిది వేల ఏడు వందల పదిహేను రూపాయలు వచ్చాయి నాకు ఈరోజు మూడు నెలలు చూశారు మీరు మరి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఎక్కడికి వెళ్ళలేదు నాకు ఎవరు బాస్ లేరు మరి అదే విధంగా చూస్తే ఫ్రెండ్స్ ఇంకొక విషయం మీరు చూసినట్లయితే పండుకున్న డబ్బులు వస్తాయి ఇది ఫైనల్ ప్రోగ్రామ్ అనేది విచిత్రకరమైన విషయం ఏంటంటే దీన్నే రీపర్చేజ్ అంటారు దీన్నే చాలామంది ఏం చేస్తారు చాలామంది మీరు ప్రొడక్ట్ కొనుక్కోండి లేకపోతే మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి సీనియర్స్ ఎంటబడుతూ ఉంటారు మిత్రులారా దాన్ని మనము రీపర్చేజ్ అంటాము ఇక్కడ మనం లెవెల్ క్యాష్ బ్యాక్ అంటాం అసలు ఎవరిని కూడా వాళ్ళ టార్గెట్ గురించి మనం ప్రెషర్ చేయాల్సిన అవసరం లేదండి చూడండి మిత్రులారా నేను మీ అంబడే ఉన్న ఈ క్షణంలో చూడండి ఎన్ ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలకు రీఛార్జ్ జరిగింది ఏడు గంటల పదిహేడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లకు జరిగింది రాత్రి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలకు జరిగింది రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు జరిగింది మిత్రులారా లైవ్లో చెప్తున్నా నేను ఇది మనకు పనికి సంబంధం లేకుండా మనం పండుకున్నా కూడా నిద్రపోయినా కూడా డబ్బులు వస్తాయి మీరు భోంచేసుకున్న డబ్బులు వస్తాయి మీరు పూజ చేసుకున్న డబ్బులు వస్తాయి మీరు వాష్రూమ్లో ఉన్న డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్ అయితే ఎవరిని రీఛార్జ్ చేసుకోమని చెప్పం మనము కానీ ఈ ఇన్కమ్ వస్తుంది అయితే మిత్రులారా ఇది చిన్న చిన్నగా ఇప్పుడు ఇప్పుడు మనకు స్టార్ట్ అవుతూ ఉంది దాని తర్వాత చూసినట్లయితే మరి మీకు ఒక విషయం చెప్పాను నేను వచ్చింది ఎంతమందిని తెచ్చింది ఎంతమందిని ఈరోజు నా టీం ఏంటిది ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే ఈరోజు నా టీం సంఖ్య చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ చేసుకోండి నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది ఇది చాలా తక్కువ అండి ఇప్పుడు మ్యాజిక్ జరగబోతుంది ఇప్పుడు మీద అసలు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వర్క్ నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మిత్రులారా నాదే గొప్పతనం అయితే నేను చేసిన ప్రతి కంపెనీలో ఉండాలి కదా సంవత్సర కాలంలో నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది అండి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా అందులో నుంచి ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఆరు మంది ప్రైమ్ మెంబర్లు అయిపోయారండి అంటే పదిహేడు వందల డెబ్బై రూపాయలు పేమెంట్ చేసేసారు మరి నేను ఎంతమందిని తెచ్చిన ఫ్రెండ్స్ నేను కేవలము ముప్పై రెండు మందిని తీసుకొచ్చా థర్టీ టూ మరి అందులో నుంచి పన్నెండు మంది మాత్రం నన్ను నమ్మారు ఇరవై మంది నన్ను నమ్మలే ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఏం చేశారు వేరే వాళ్ళు చేపట్టుకున్నారు ఇక్కడ చాలా మంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరో పని చేస్తే మనం డెవలప్ అవుతాం అనుకుంటాం ఫ్రెండ్స్ దట్ ఈజ్ రాంగ్ మనము పని చేస్తే మనం డెవలప్ అవుతాము మనము పని చేయకపోతే మనం పాడవుతాం అస్తం అంటారు కదా మనము పని చేయాలి ఒక ఇంజన్కు ఒక ట్రైన్కు ఇంజన్ ఎలా ముఖ్యమో పట్టాలు కానీ డబ్బాలు కానీ ముఖ్యం కాదు ఇంజన్ ముఖ్యం మన టీంకు మనం ఇంజన్ సో మిత్రులారా చేసేదే చెప్పండి చెప్పేదే చేయండి సత్యం చెప్పండి ఎప్పుడు కూడా సో మిత్రులారా వాళ్ళ ద్వారా మాత్రమే ఈరోజు ఇది జరిగింది ఈ రోజు నానంటే ఎంతో మందికి తెలియదు నేను పొట్టి ఉంటానా పొడుగుంటానా నల్లగుంటానా తెల్లగుంటానా ఉంటానా కూడా తెలియదు అవసరం లేదు ఇక్కడ ఫిజికల్ అపియరెన్సే అవసరం లేదు ఇక్కడ కావాల్సింది క్యారెక్టర్ పని నేనేం చెప్తున్నా అది కావాలి మీకు సత్యం మిత్రులైనా నూట డెబ్బై ఎనిమిది కోట్ల దిశగా చూస్తే ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ ఫైవ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి యాభై మూడు పిరమిడ్ స్కీమ్ కాదు ఇది ఎంతమంది వస్తే అన్ని ట్వంటీ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ లైక్ దిస్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా అయిపోయింది మిత్రులారా చూడండి నూట ముప్పై నాలుగు అయిపోయింది ఇక నెక్స్ట్ ఆరు వందల ఇరవై ఐదు దిశగా నేను వెళ్తూ ఉంది నా టీం రెండు వందల నలభై ఆరు ఆల్రెడీ అయిపోయారు ఇక నాలుగు వందల మంది కావాలి తొమ్మిది వందల మంది రెడీగా ఉన్నారు ఇక్కడ మిత్రులారా చెప్పండి సంవత్సర కాలంలో అప్రాక్సిమేట్లీ మూడు కాలమ్స్ నేను ఫిల్అప్ చేశా అంటే నాలుగు నెలలు అనుకోండి నా ప్రాజెక్టు పది లెవెల్స్ నలభై నెలల్లో చేయబోతున్నా బట్ ఐదు సంవత్సరాలు నేను టార్గెట్ పెట్టుకున్నా నూట డెబ్బై ఎనిమిది కోట్లు మిత్రుల అసలు సత్య మార్గంలో వదిలిపెట్టండి దొంగతనం చేసినా కూడా సంపాదించలేడు కానీ సత్య మార్గంలో భారత ప్రభుత్వం గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఎవరిని ఇబ్బంది పెట్టాలా ఎవరికి ఈరోజు ఎల్ఐసిలు ఏజెంట్ ఏం చేస్తూ ఉన్నాడు పాలసీలు అమ్ముతా ఉన్నాడు ఈరోజు ఒక రియల్ ఎస్టేట్లో ఒక ఏజెంట్ ఏం చేస్తా ఉన్నాడు ప్లాట్లు అమ్ముతా ఉన్నాడు వెంచర్లో డబ్బులు వస్తూ ఉన్నాయి మనం ఏం చేస్తూ ఉన్నాము నెక్స్ట్ వని ప్రచారం చేస్తున్నాం మిత్రులారా ప్రైమ్ మెంబర్షిప్ అబద్ధం చెప్పకండి అబద్ధం చెప్పకండి ఉన్నదే చెప్పండి సో మై డియర్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడైతే మధ్య తరగతిలో నుంచి క్లాస్ క్లాస్లోకి వెళ్ళినా నా పిల్లలు ఉంటారా అర్థం చేసుకోండి నేను ఈ ప్రయాణంలో చేస్తున్న మిత్రులారా నేను చెప్పేదే చేస్తాను చేసేదే చెప్తాను కాబట్టి ఈరోజు మిత్రులారా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నాకు ఇంత సమయం పట్టింది కానీ మీకు అంత సమయం పట్టదు ఫ్రెండ్స్ ఎందుకు సమయం పట్టదు అంటే ఇది చాయిస్ మీ దగ్గర ఉంది చాయిస్ మీ దగ్గర ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదైనా మీరు చూడండి ఒక వస్తువు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉంటుంది నాకు గుర్తు లేదు ఫ్రెండ్స్ ఈ స్టోరీ గురించి ఎవరికైనా గుర్తుంటే హ్యాండ్ రైజ్ చేయాలి ఒక ఊర్లో ఒక అతని భార్య ప్రెగ్నెంటు ఆమెకు చాలా విపరీతమైన నొప్పులు వచ్చేసరికి ఆమెను హాస్పిటల్ తీసుకుపోవాలంటే మధ్యలో ఒక కొండ అనేది అడ్డం ఉంటుంది ఆ హాస్పిటల్ తీసుకెళ్లేసరికి ఆయన భార్య చనిపోవడం జరుగుతుంది వెంటనే అతను వచ్చేసేసి ఆ కొండను అనేది బ్రద్దలు కొట్టాడు ఇది కథ కాదు స్టోరీ కాదు ఫ్రెండ్స్ రియల్ ఫ్యాక్ట్ ఆ తర్వాత ఈరోజు అతను ఒక రోడ్ తయారు చేయడం జరిగింది ఎవరికైనా ఆ స్టోరీ తెలిసినట్లయితే నేను వాళ్ళు ఒక్కసారి అన్మ్యూట్ చేస్తాను ఆ పేరు ఏంటి ఊరేంటి నాకు చెప్పండి ఎందుకంటే నాకు అది ఓన్లీ గుర్తుంది వెల్కమ్ స్వాతి గారు ఎవరండి హ్యాండ్ రైట్ చేశారు ఎనీ వన్ పేరు ఏరియా ఉంటే స్టోరీ షేర్ చేయండి అసంభవం అనేది సంభవం అవుతుంది రవి కుమార్ గారు నేను మిమ్మల్ని కోహోస్ట్ గా చేశాను చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్ హాల్లో కొద్దిగా చెప్పండి నాకు కొద్దిగా మెమోరీ పవర్ తక్కువండి స్టోరీ గుర్తుంది మర్చిపోయాను అందరికి మనీ మార్నింగ్ సార్ ఏదైతే ఇప్పుడు గురువు గారు చెప్పింది ఏదైతే దశరథి మా దశరథ్ మాంజీ సార్ తన పేరు వెరీ గుడ్ ఏదైతే దశరథ్ మాన్జీ సార్ అయితే అలా భార్య ప్రెగ్నెన్సీ ఉంటుంది సార్ అయితే హాస్పిటల్ కి బురటి నొప్పులు వస్తాయన్నమాట హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికి వాళ్ళకి రోడ్డు ఉండదు సార్ ఒక సిటీకి వెళ్ళాలంటే రోడ్డు ఉండదు గుట్ట చుట్టూరుగా తిరిగి వెళ్ళిపోవాలన్నమాట దాదాపు ఒక ఆరు గంటలు టైం పడుతుంది ఆ గుట్ట చుట్టూరుగా తిరిగి వెళ్ళాలంటే ఆరు గంటలు టైం పడుతుంది అయితే ఏమైతుందంటే తీసుకుపోయే ఆరు గంటలు టైం పట్టినా కూడా తీసుకుపోయే సమయానికి అక్కడ పరిస్థితి చేజారిపోతుంది సార్ దాదాపు యూపీ అనుకుంటా సార్ దశరథ్ మాంజీ గారిది ఉత్తరప్రదేశ్ అయితే పరిస్థితి చేయదట్టుపై అలా మిస్సెస్ చనిపోతుంది సార్ అయితే అతను ఇక నా లాంటి బాధ ఇంకా ఎవ్వరికి రాకూడదు నాకు జరిగిన అన్యాయం ఇంకా ఎవ్వరికి జరగకూడదు అని ఏం చేస్తారు అప్పుడే ఒక కంకణం కట్టుకొని ఏదైతే ఆ ఒక్కడే సార్ ఎవరు కూడా హెల్ప్ చేయరు ఒక్కోడే ఆ గుట్టని దువ్వేస్తారు సార్ దాదాపు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు సార్ ఒక్కోడే అతను చూసి చాలా మంది కూడా నవ్వుతారన్నమాట ఇది నితను ఎక్కడైతే ఇది అసలు ఇది సాధ్యమైన సంభవమైనా అంటే అయినా కూడా పట్టించుకోకుండా నాలాంటి బాధ ఎవరికి రాకూడదు ఈ ఊర్లో అందరూ మంచిగా ఉండాలి అని దాదాపు ఆ గుట్టను దవ్వితే దాదాపు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది సార్ ఇట్లయితే దాదాపు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ అవుతుంది ఆ వేరే సిటీకి వెళ్ళాలంటే ఆ గుట్ట మధ్యలో నుంచి రోడ్ తీస్తే వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది అని ఏం ఏం చేసింది సార్ కంకణం కట్టుకుని ఆ గుట్టను దువ్వేస్తాడు సార్ అది దాదాపు రికార్డ్ లో చాలా మన పేపర్ లో కూడా వచ్చింది సార్ దాదాపు మనకు న్యూస్ కూడా వచ్చింది సార్ థ్యాంక్ యూ సార్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అతనికి అవార్డు ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ లో సో మైడేట్ ఫ్రెండ్స్ నేను ఎందుకు అది చెప్పానంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఒక్క వ్యక్తి అది చేయగలిగినప్పుడు ఒక టీం వర్క్ ద్వారా మనం ఎందుకు చేయలేము తరతరాల నుంచి వస్తున్న మధ్య తరగతిలో కులిమి కుషించి నశించాల్సిన అవసరం లేదు మిత్రులారా ఈ రోజు భగవంతుడు వర ప్రసాదం మన చేతిలో ఉంది సత్యంగా మనం మాట్లాడదాం సత్యమే చేద్దాం చేసిందే చెప్దాం చెప్పేదే చేద్దాం మిత్రులారా ఈ రోజు ఒక గొప్ప గుడ్ న్యూస్ మీకు చెప్పబోతా ఉన్నా రెండు నెలల కాలంలో ఓన్లీ ఈ నవంబర్ అండ్ డిసెంబర్ ఎవరైతే కంకణం కట్టుకుంటారో డెఫినెట్ గా మీకు చెప్తున్నా జనవరి నుంచి మిత్రులారా మనము క్రౌన్ డైమండ్ అయిపోవచ్చు క్రౌన్ డైమండ్ అయిన వాళ్ళకి ఏముంది సార్ ఇక్కడ అంటే నెలకు ఈ రోజు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు వస్తున్నాయి మిత్రులారా కంపెనీ టర్న్ ఓవర్లు అవన్నీ డీటెయిల్స్ చూద్దాం మనం అయితే ఫ్రెండ్స్ ఇరవై ఐదో తారీఖు అక్టోబర్ నుంచి పద్నాలుగో తారీఖు నవంబర్ వరకు అభిషేక్ కుమార్ బర్మన్ గారు రియల్ గా చెప్తున్నా సార్ నేను సెల్యూట్ చేస్తా ఉన్నా అతని బ్రెయిన్ కు మిత్రులారా ఇందులో మీరు అనుకోవచ్చు ఈ సిల్వర్ కాయిన్ ఏంది గోల్డ్ కాయిన్ ఏంది మిత్రులారా ఎవరైనా సరే పద్నాలుగో తారీఖు వరకు ఒక్క ఐదు మందిని ఈ భూమి మీద కనుక మనం ప్రైమ్ మెంబర్ చేయగలిగితే సిల్వర్ కాయిన్ ఉందండి మనం కొనలేమని కాదు మిత్రులరా దాని వెనుక ఉన్న సీక్రెట్ మీకు చెప్పబోతున్నా నేను ఆ తర్వాత ఎవరైనా సరే పద్నాలుగో తారీఖు నవంబర్ వరకు పది మందిని ప్రైమ్ మెంబర్ చేస్తే వాళ్ళకు గోల్డ్ కాయిన్ ఉంది మిత్రులారా ఇది గొప్పతనం ఏమి లేదు సిల్వర్ గోల్డ్ మనం విన్నాం కానీ ఒకవేళ ఇరవై మందిని చేసినట్లయితే అంటే మిత్రులారా ఇరవై మందిని డైరెక్ట్గా మీరు ప్రైమ్ మెంబర్ చేసినట్లయితే మూడు రోజులు రెండు రాత్రులు అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తోటి మనం ఉండే గొప్ప అవకాశం ఉంది గోవా గోవా పెద్ద విషయం ఏం లేదు అక్కడ కానీ ఒక పాజిటివ్ పర్సన్ మిత్రులారా ఈ రోజు నిజంగా చెప్తున్నా భారతదేశంలో కరోనా వచ్చిన తర్వాత ఎన్ని వ్యాపారాలు కింద మీద అయిపోయినో మీకు తెలుసు ఎన్ని ఉద్యోగాలు కింద మీద అయిపోయినో తెలుసు కానీ ఎవరైతే అతని ద్వారా ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అందులో నేను ఒకని మిత్రులారా అంటే ఒక ఫ్యూచరు ప్రిడిక్షన్ భగవంతుడు మానస రూపేణ దైవం మానస రూపేణ అంటారు మిత్రులారా కొంతమందికి భగవంతుడు ఆ శక్తి ప్రసాదిస్తారు అలాంటి ఒక విశాల హృదయుడు అతనితోటి మనం మూడు రోజులు ఉండే ఒక గొప్ప అవకాశం మనకుంది ఇరవై మంది ప్రైమ్ మెంబర్లు చేస్తే అయితే మిత్రులారా ఆ విధంగా కాకుండా మనం ఐదు మందిని చేసి వాళ్లకు కనుక సహకరించగలిగితే ఒక ఐదు మంది కుటుంబాలలో మనం వెలుతురు తీసుకురాగలిగితే ఐదు ఇరవై ఐదు చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా మూడు రోజులు రెండు రాత్రులు ఆర్టీపీ వెళ్ళొచ్చు మిత్రులారా అయితే ఫ్రెండ్స్ ఒక్కసారి మనము వర్క్ ప్లాన్ అనేది నేను తయారు చేశాను ఎందుకంటే మిత్రులారా ప్లాన్ అనేది పనిచేయాలి మనం ప్లాన్ ఉంటే లాభం లేదు మిత్రులారా దానికి మీకు నేను ఈరోజు షేర్ చేస్తా ఉన్నా మీ దగ్గర నోట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ మిత్రులారా ఇన్ ఇన్ని సంవత్సరాల నుంచి దొరకనటువంటి గొప్ప విషయం దొరికినప్పుడు నేను నా వాళ్లకు చెప్పాలనే ఒక సత్సంకల్పంతో సదుద్దేశంతో పనిచేస్తున్న మిత్రులారా మీరు దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు రిజెక్ట్ చేయొచ్చు స్లోగా కూడా చేయొచ్చు ఫాస్ట్గా చేయాలనే రూల్ ఏం లేదు కానీ ఫాస్ట్గా చేయడం ద్వారా ఈ మధ్యతరగతి కంపులో నుంచి బయటికి రావచ్చు అని మాత్రం మీకు చెప్తున్న మిత్రులారా అంతే తప్ప ఇది ఏది కూడా కంపల్సరీ కాదు అన్నీ కూడా కేవలం ఆప్షనల్స్ మాత్రమే అవకాశం మాత్రమే మిత్రులారా వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ సక్సెస్ ప్రపంచంలో ఒక సక్సెస్ అయ్యే ప్రపంచంలోకి మీకు సాధారణమైన ఆహ్వానం ఈ రోజే మీరు వచ్చారండి జస్ట్ ఈరోజే వచ్చారు మీరు ప్రైమ్ మెంబర్ అయిపోయారు మిత్రులారా ఈరోజు మూడో తారీఖు అండి మూడు నాలుగు ఐదు మూడు నాలుగు ఐదు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఈ మూడు రోజులలో మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఇన్విటేషన్ ఇవ్వండి మీరు తలుసుకుంటే ఒక వ్యక్తికి ఒక నిమిషం అయితే ఒక అరవై మందికి మీరు ఇన్విటేషన్ ఇవ్వండి అరవై మందికి ఏమైనా ఇన్విటేషన్ ఇస్తారు ఫ్రెండ్స్ నేను చెప్పింది కాపీ పేస్ట్ చేయండి మీకు రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి మీరు ఈరోజు వన్ అవర్ ఆర్ మాక్సిమం టూ అవర్స్ మీరు వర్క్ చేసినా కూడా డెఫినెట్గా మీరు ఇందులో జనవరి నుంచి మిత్రులారా ఇంకా మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు మీరు ఎంజాయ్ చేయండి మీరు నిద్ర పోండి మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి డబ్బులు వచ్చినాక ఏం చేస్తాం మనం ఎంజాయ్ చేస్తాం మనం మిత్రులారా మీరు మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు అండి ఈ మూడు రోజులలో రోజుకు అరవై మందికి మీరు ఇన్విటేషన్ ఇవ్వండి ఏమైనా ఇన్విటేషన్ ఇవ్వాలా సార్ సార్ పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి వన్ పర్సెంట్ సక్సెస్ అయినా రెండు కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది అది లీగల్గా గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇంతకంటే ఎక్కువ చెప్పకండి మీరు ఇంతకంటే ఎక్కువ చెప్పకండి రావాల్సిన వాళ్ళు వస్తారు రానోళ్ళు రారు మీరు చెప్పకండి ఎక్కువ మీరు టైం వేస్ట్ చేసుకోండి ఓన్లీ ఫర్ వన్ మినిట్ ఇన్విటేషన్ ఉదయం తొమ్మిది ఉదయం ఏడు గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు రెండు సెషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ మూడు రోజులలో నూట ఎనభై మందికి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు ఎవరికైతే డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉందో ఎవరికైతే డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఉందో వాళ్ళు వస్తారు ఐదు మంది దాని గురించి మీరు వరి కాకండి మీ డైరెక్ట్ వరకు కంప్లీట్ అయిపోయింది ఇక్కడనే మనం ఆగిపోయినా మీకు సిల్వర్ వస్తుంది కానీ మిమ్మల్ని సిల్వర్ చేయడం కాదు నా ఉద్దేశం కానీ మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు సేమ్ మిత్రులారా ఫస్ట్ లెవెల్ మీద పూర్తి చేసుకున్నారు పది లెవెల్లలో ఒక లెవెల్ పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నాది మూడు లెవెల్స్ పూర్తయిందో మీద ఒక లెవెల్ పూర్తయి ఆ తర్వాత నెక్స్ట్ సేమ్ కాపీ పేస్ట్ ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మన కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కోటీశ్వరులు కావడానికి వచ్చారు బ్రతకడానికి కాదు బ్రతుకులలో మార్పు కోసం వచ్చిన సెలెక్టెడ్ పీపుల్స్ని చేశారు మిత్రులారా సేమ్ ఆరు ఏడు ఎనిమిది ఈ యొక్క మూడు రోజులలో వాళ్ళు కూడా సేమ్ అదే కాపీ పేస్ట్ వాళ్ళ అరవై మంది ఫ్రెండ్స్కు రోజు వాళ్ళు ఇన్విటేషన్ ఇస్తా ఉన్నారు రోజుకు గంట రెండు గంటలు రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉన్నారు మిత్రులారా ఏం జరిగింది ఇక్కడ రెండో లెవెల్ మీద పూర్తి అయిపోయింది ఐదు ఇరవై ఐదు అయిపోయింది కాబట్టి మీరు రెసిడెన్షియల్ ట్రైనింగ్ కి ఎలిజిబిలిటీ అయిపోయారు ఎనిమిదో తారీఖు వరకు అయిపోయారు కంపెనీలో పదిహేను వర పద్నాలుగు వరకు ఉంది కానీ మనం పదకొండుకే క్లోజ్ చేసుకుంటున్నాం మన టీం లాస్ట్ టైంలో హరీ భరి అక్కర్లేదు మనకు టెన్షన్ ఫ్రీ లైఫ్గా బతుకుదాం మనం అయితే మిత్రులారా మీది సెకండ్ లెవెల్ అయిపోయింది పది లెవెల్లలో రెండు లెవెల్స్ అయిపోయాయి మీవి లీడర్షిప్ రాయల్టీకి మీరు ఎలిజిబిలిటీ అయిపోయారు బిగ్ లీడర్ ఆఫ్ ద డే అయిపోయారు మీ జూనియర్కి వచ్చిన ఇన్కంలో మీకు టెన్ పర్సెంట్ వచ్చేస్తుంది ఆ తర్వాత మీకు వచ్చే ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఉందో అది వచ్చేసింది తర్వాత టూ పర్సెంట్ థర్టీ రూపీస్ ఏ ఉందో అది కూడా వచ్చేసింది ఆర్టీపీకి ఎలిజిబిలిటీ అయ్యారు అయితే మిత్రులారా అభిషేక్ కుమార్ బర్మన్ తోటి మనము మూడు రోజులు రెండు రాత్రులు ఉండే అవకాశం వచ్చింది కానీ ఇంకా సమయం ఉంది మన చేతిలో మిత్రులారా సేమ్ అదే విషయం మనము మన ఫ్రెండ్స్ తోటి అదే విషయం చెప్పాము కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ సేమ్ అదే అరవై మందికి ఫోన్ చేశాము మూడు రోజులు నూట ఎనభై మందికి చేశాము ఇంకా సీరియస్గా ఉన్నారు ఇంకా మీ మధ్య తరగతి భూతము పారదోలాలనుకుంటున్నారు మీరు రెండు రోజులలోనే చేయండి చాయిస్ మీకే ఉంది లీవ్ పెట్టేసేయండి ఈరోజు మీకు ఈ రెండు నెలలు మీరు లీవ్ పెట్టండి ఫ్రెండ్స్ మహా అయితే మీకు లక్ష రూపాయల జీతం ఉంటే రెండు లక్షలే నష్టపోతారు కానీ ఇక్కడ నెలకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు నష్టపోతుండ్రు ఫ్రెండ్స్ ట్రై టు అండర్స్టాండ్ ద సిస్టమ్ అయితే ఇక్కడ ఏం జరిగింది ఫ్రెండ్స్ తొమ్మిది పది పదకొండు తొమ్మిది పది పదకొండు అనేది ఎప్పుడైతే కంప్లీట్ అయ్యిందో మీ కింద ఉన్నటువంటి ఏబిసిడిఈ వీళ్ళు ఐదు మంది కూడా ఆర్టీపీకి ఎలిజిబులిటీ అయిపోయారు అంటే మీరు ఒక్కరే కాదు ఆర్టీపీకి మీకు ముందున్న ఐదు మంది సైన్యాన్ని తీసుకొని వెళ్ళారు మీరు అర్థం చేసుకోండి రాజు ఎలా వెళ్తాడు యుద్ధానికి సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు అలా మీరు ఐదు మందిని తీసుకొని వెళ్ళడమే కాకుండా తర్వాత మనకు పన్నెండు పదమూడు పద్నాలుగు ఉన్నప్పటికీ మనము అది కూడా ఎక్స్ట్రా మనకు టైం ఉంది కానీ మిత్రులారా నవంబర్లో ఇంకా రెండు వారాలు మిగిలాయండి ఈ రెండు వారాలల్లే అస్సలు వర్క్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఇది అంత ప్రిపరేషన్ ఇది మూడో నవంబర్లో మూడో వారం మిత్రులారా మీ కిందున్న ఐదు మంది వాళ్ళకు మూడు లెవెల్స్ కంప్లీట్ అయ్యాయి ఇంకొక ఒక్కొక్క లెవెల్లో ఒక్క వ్యక్తి వచ్చినా కూడా అతను సిల్వర్ అయిపోతాడు మన పని ఇంకొకటే ఇంక వేరే పని లేదు ఇప్పుడు ఇక రెండు నెలల గురించి హండ్రెడ్ పర్సెంట్ సరెండర్ అయిపోతున్నాం మనం మిత్రులారా ఈ ఐదు మంది సిల్వర్ అయిపోతారు ఈ ఐదు మంది ఎప్పుడైతే సిల్వర్ అయిపోయారో మూడో వారంలో మీరు గోల్డ్ అయిపోయారు మిత్రులారా ఆ తర్వాత సేమ్ ఇంకొక వారం మిగిలి ఉంది ఈ ఇరవై ఐదు మందిని సిల్వర్ చేస్తూ ఉన్నాం మనం చివరి నాలుగో వారంలో ఇరవై ఐదు మందిని సిల్వర్ చేస్తే ఈ ఐదు మంది గోల్డ్ అయిపోతా ఉన్నారు మనము ఈ నెలాఖరులోనే డైమండ్ అయిపోతా ఉన్నాం ఇక తర్వాత మిత్రులారే డిసెంబర్ వచ్చేసింది ట్వంటీ ట్వంటీకి మనము ఎలాగూ వీడ్కోలు చెప్తాము ట్వంటీ ట్వంటీ వన్ వెల్కమ్ చేస్తాము మధ్య తరగతికి వీడ్కోలు చెప్దాము హై క్లాస్ కు వెల్కమ్ చేద్దాము డిసెంబర్ నెలలో మనము ప్లస్ మన ఐదు మంది ప్లస్ మన ఇరవై ఐదు మంది మీ కలిసి నూట ఇరవై ఐదు మందిని సిల్వర్స్ చేయబోతా ఉన్నాము ఇది జరగబోతుంది మిత్రులారా క్రౌన్ డైమండ్ సో ఇంత సిల్వర్ వెనక ఇంత సిల్వర్ కాయిన్ వెనక ఇంత సీక్రెట్ దాగుంది మిత్రులారా ఈ ఇరవై ఐదు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సిల్వర్ కాయిన్స్ వచ్చేసాయి ఆ తర్వాత ఐదు మనము మన ఐదు మంది ఆర్టీపీకి ఎలిజిబిలిటీ అయ్యాము ఒకవేళ ఇందులో ఎవరైనా సిన్సియర్గా ఉంటే వాళ్ళు కూడా పది మందిని డైరెక్ట్ చేసేసుకున్నారనుకోండి వాళ్ళు కూడా ఆర్టీపీకి రావచ్చు ఇరవై మందిని డైరెక్ట్ చేసుకున్నారనుకోండి ఆర్టీపీ ఆర్టీపీకి రావచ్చు విషయం మాత్రం చెప్పడం మన ధర్మత మిత్రులారా అది చేస్తాడా చెయ్యడా వాళ్ళ ఇష్టం వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం మిత్రులారా ఇప్పుడు మనము కంప్లీట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళబోతా ఉన్నాము సబ్జెక్ట్లో మిత్రులారా మనము సబ్జెక్ట్లో ఈరోజు మనం తెలుసుకుంటా ఉన్నాము మరి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పాల్సింది షార్ట్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది ఫ్రెండ్స్ మరి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మీరు పేపర్ పెన్ రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని మీరు శ్రద్ధగా ఆలకించండి ఆ తర్వాత మళ్ళీ మీకు ఈరోజు సెషన్లోనే మీకు క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఆధారపడ్డదని భారత ప్రభుత్వం రెండు వేల పదహారున గుర్తించి డైరెక్ట్ సెల్లింగ్ ఒక చట్టాన్ని తయారు చేసి రూల్స్ అండ్ గైడ్లైన్స్ను తయారు చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన కంపెనీయే నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీ రావడమే కాదు డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ ఈరోజు మనకు కావలసినటువంటి పెట్టుబడి కేవలం మన చేతిలో ఉన్న అండ్రాయిడ్ మొబైల్ ఫోన్ మాత్రమే ఇప్పటివరకు మనం ఎన్నో అప్లికేషన్స్ను డౌన్లోడ్ చేశాము అదే విధంగా నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ను మనం ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాం ఎవరి మొబైల్లో ఇది ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా కోటీశ్వర్లు అవుతారు మిత్రులారా అందులో ఎలాంటి సంశయం లేదు ఆ తర్వాత చూసినట్లయితే ఇది మొత్తం ఒక వ్యాపార అండ్రాయిడ్ అప్లికేషన్ ఫామ్ ఈ నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీ అంటే ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ అపార్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా ఒకటో తారీఖు జనవరి రెండు వేల పదిహేడున ఒక బీటు బి అనే విధానంలో వచ్చిన మిత్రులారా మార్కెట్లో ఉన్న యాప్స్ అన్ని కూడా బీటుసి అవి కస్టమర్స్ తయారు చేస్తూ ఉన్నాయి దానికి భిన్నంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి బీటు బి విధానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది అయితే బీటుసి అంటే వాళ్ళకు మనం ఒక కస్టమర్ వాళ్ళకు మనం ఒక ప్రోడక్ట్ వచ్చిన లాభాన్ని వాళ్ళు తీసేసుకుంటా ఉన్నారు అదే సెక్షన్ అదే వర్క్ వచ్చినటువంటి లాభంలో టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ మెయింటెనెన్స్ కు నైంటీ పర్సెంట్ మనకి ఇస్తుంది మిత్రులారా బీటు బి ఆ తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటిది మిత్రులారా నెక్స్ మనీ అనేది సర్వీస్ సెక్టార్లో మొట్టమొదటి కంపెనీ ఈరోజు భారతదేశంలో నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు ఉన్నాయి అందులో నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రొడక్ట్ అమ్ముతా ఉన్నాయి ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్లో వచ్చిన మొట్టమొదటి కంపెనీ మూడున్నర సంవత్సరాల నుంచి కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ భారత ప్రభుత్వం అప్రూవ్ చేసిన కంపెనీ ఆ తర్వాత మిత్రులారా గూగుల్ బాబాని అడగండి కావాలంటే డైరెక్ట్ సెల్లింగ్ లో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లో చూసినట్లయితే ముప్పై ఆరు సార్లు సర్వీస్ సెక్టార్ గురించి చెప్పడం జరిగింది ఆ సర్వీస్ సెక్టార్లో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్న సంస్థ నెక్స్ట్ మంత్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు ఇది వ్యాపారమే ఒక్క రూపాయి కూడా మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటున్నాం అంతే ఆ తర్వాత మిత్రులారా మనకు ఎలాంటి టెన్షన్ లేదు ఎందుకంటే ఎవరికైనా డబ్బులు ఇస్తానంటే అతను అడుగుతాడు ఇవ్వను అన్నప్పుడు ఎవరు అడగరు కదా సింపుల్ లాజిక్ చాలామంది ఇక్కడనే ఫేస్ వ్యాల్యూ డ్యామేజ్ చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు కూడా చేసుకుంటా ఉన్నారు బాధాకరమైనటువంటి విషయం కానీ మిత్రులారా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఒక్క రూపాయి కూడా మీకు ఎవరైనా ఇస్తున్నారు అంటే ఎక్కడి నుంచి ఇస్తున్నారనేది సోర్స్ కనుక్కోండి ఒకవేళ అతని టీంలో పది లక్షల మంది ఉన్నారనుకోండి కంపెనీలో రోజుకు పది లక్షల రూపాయలు ఇవ్వాలంటే ఏమి చేసి ఇస్తున్నాడు తెలుసుకోండి మిత్రులారా వస్తున్నాయంటే గొర్రె కసాయవాడిని నమ్మినట్టు నమ్మి నష్టపోకండి ఫ్రెండ్స్ సర్వీస్ సెక్టార్లో కూడా మీరు గూగుల్ బాబా అని అడగండి థర్టీ సిక్స్ టైమ్స్ సర్వీస్ అంటే ఏంది చెప్పారు రీఛార్జ్ మీద డబ్బులు ఇచ్చేటువంటి సర్వీస్ కావు ఫ్రెండ్స్ ట్రై టు అండర్స్టాండ్ ద రియల్ ఫ్యాక్ట్ మీరు నెక్స్ట్ మనీ చేస్తారా నెక్స్ట్ మనీ చేయరా నా ఉద్దేశం అది కాదు కానీ డైరెక్ట్ సెల్లింగ్ అనే సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని చంపుతున్నారు దీన్ని నాశనం చేస్తూ ఉన్నారు అర్థం చేసుకోండి మిత్రులారా అమెరికాలో ముప్పై కోట్ల జనాభా ఉంది పద్దెనిమిది వందల కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ఉన్నారు నాలుగు వందల యాభై ఏడు కంపెనీలే ఉన్నాయి ఇక్కడ సమస్య కంపెనీలది కాదు సమస్య గవర్నమెంట్ది కాదు సమస్య ప్రజల లోపల చైతన్యం రావాలి అది నా ఉద్దేశం మిత్రులారా మన లోపల ఉన్నటువంటి రాత్రి రాత్రి డబ్బులు రావాలనేటటువంటి మన లోపల ఉన్న అత్యాశ మన లోపల ఉన్న దురాశ మూలంగా మనము వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నాం మిత్రుల కాబట్టి నేనేం చెప్తున్నాను ప్రొటెక్ట్ ద వ్యవస్థ ఈ వ్యవస్థను రక్షించాల్సిన అవసరం ఉంది లేకపోతే నిరుద్యోగ సమస్య పెరిగిపోయే అవకాశం ఉంది చాలి చాలని జీతాలతోటి చావు బ్రతుకులల్లో మిత్రులారా ఎన్నో జరగబోయే పరిస్థితులు ఉన్నాయి నెట్వర్క్ ను కాపాడినట్లయితే ఈ రోజు మన భారతదేశము దశ దిశ మారబోతుంది అందుకే నేను పబ్లిక్ లో పెట్టేస్తా మీటింగ్ ఎవరన్నా విననివ్వండి బాగుపడితే మంచిదే కదా నా టీం అనేది ఎవరన్నా విననియండి ప్రాబ్లం లేదు సో మిత్రులారా ఇంకొక గొప్ప విషయం డైరెక్ట్ సెల్లింగ్ లో అందరూ ప్రొడక్ట్స్ అంటారు దాంట్లో డౌట్ లేదు ట్రెడిషనల్ మార్కెట్లో దొరికిన ప్రొడక్ట్స్ నెట్వర్క్ మార్కెటింగ్ లో దొరికేవి బయట దొరికాయి కానీ కొన్ని హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కొన్ని అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కానీ మిత్రులారా నేను తప్పని చెప్పట్లా కానీ ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా నా సర్వేలో తేలింది నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోడక్ట్ అమ్మే వాళ్ళందరూ కూడా ప్రొడక్ట్ మీద ప్రేమతోటి అమ్మట్లేదు డబ్బుల మీద ప్రేమతోటి ప్రోడక్ట్ అని పట్టుకుంటుర్రు ప్రొడక్టే మంచిదైతే మీరు వాడండి సో మైడియర్ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు దేశ సేవ చేయడానికి కాదు ఫస్ట్ మీ కుటుంబ సేవ చేయండి ప్రోడక్ట్ మంచిదైతే వాడుకోండి మీ సమయం ఎక్కడ వేస్ట్ అవుతుంది నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకు ఎందుకంటే మిత్రులారా నేను కూడా ప్రొడక్ట్ బేస్డ్ నుంచే వచ్చా అయితే ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు ఫస్ట్ అడ్వాంటేజ్ ఏమైంది ఫ్రెండ్స్ మనకు ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నాం కరోనా ఏం చెప్తుంది ఇంట్లో ఉంటే జనాభా లెక్కలల్లో ఉంటారు బయట తిరిగితే నా లెక్కలల్లోకి వస్తారని భయపెడతా ఉంది ఆ తర్వాత చూస్తే ఇష్టం ఉంటే ప్రోడక్ట్ కొంటం లేకపోతే లేదు ఆ కంపెనీలు బలవంతంగా ప్రోడక్ట్లను కొనిపిస్తాయి ఇక్కడ మాత్రం మన ఇష్టం ఉంటే కొనొచ్చు లేకపోతే లేదు ఆ తర్వాత మిత్రులారా డిజిటల్ సర్వీసెస్ ఇన్స్టెంట్ డెలివరీ ఆ తర్వాత గొప్ప విషయము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిత్రులారా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే కట్ ఆఫ్ ఎప్పుడు కావాలంటే అప్పుడే పేఅవు అదే వేరే కంపెనీలలో మన కష్టార్జితం మన చెమట ముందు కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట అరకముందు డబ్బులు ఇవ్వాలంటారు కానీ దానికి రానా రకాల కానీ మిత్రులారా ఇంత సాటిస్ఫాక్షన్ ఉంది ఇక్కడ పని చేస్తున్నాం ఎప్పుడు కావాలంటే అప్పుడు పది సెకండ్స్ కాలంలో మీరు ఏటీఎం నుంచి డబ్బులు తీసేసుకోవచ్చు అందుకే మిత్రులారా ఫాస్ట్ గ్రోతింగ్ ఉంది ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్లకుండా మీరు చూశారు నలభై ఏడు వేల మంది ఎలా సాధ్యమైంది నా గొప్పతనం కాదు మిత్రులారా సిస్టమ్ గొప్పతనం ఇన్ని రోజులు నిజంగా చెప్పాలంటే మిత్రులారా నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా నేను నెట్వర్క్ చేయలే నెట్టి నెట్టి చేశాను పుషింగ్ చేశాము బలవంతంగా చేశాము బలవంతం భరించలేక తీసుకున్నారు కానీ ఈ రోజు పుషింగ్ అయిపోయింది మిత్రులారా పుల్లింగ్ బిజినెస్ అదంతా అదే వస్తుంది రివర్స్లా ఆ తర్వాత చూసినట్లయితే నూట డెబ్బై ఎనిమిది కోట్లు మిత్రులారా ఇది ఎలా వస్తుంది ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ ఇక్కడ ఎలాంటి వాళ్ళు డబ్బులు మనకి ఇవ్వట్లేదు ప్రైమ్ మెంబర్షిప్ డ్రైవ్ చేస్తూ ఉన్నాము ఒక ఏజెంట్ ఎల్ఐసిలో ఏజెంట్ లాగా రియల్ ఎస్టేట్లో ఏజెంట్ లాగా ఇది ఒక్క ఇన్కమ్ కాదు మిత్రులారా ఎన్నో ఇన్కమ్స్ ఉన్నాయి మనకు ఆ తర్వాత ఒక యూజర్గా మనం ఉన్నాము ఒక యూజర్గా మనం ఏమి వాడుతా ఉన్నామో దానిపైన మనకు పొదుపు అవుతా ఉంది ఎండ్ యూజర్కు నష్టం లేని సిస్టమ్ వచ్చేసింది భారతదేశంలో అర్నర్ కావాలంటే పని చేయాలి పని ఏంది కాపీ పేస్ట్ లర్న్ డు టీచ్ నేను గిట్ల గిట్ల చేసినా మీరు గిట్ల గిట్ల చేయండి చేసి నిజమే చెప్పండి అబద్ధం చెప్పకండి మిత్రులారా ఆ తర్వాత మీరు యూజర్ అయినా మీరు అర్నర్ అయినా మొబైల్ పైనే మీ యొక్క ఆపరేట్ ఉంది మొబైల్ పైనే చేసుకోవచ్చు ఆ తర్వాత చూసినట్లయితే ఏ కంపెనీ డెవలప్ కావాలనుకున్న మీటింగ్స్ ట్రైనింగ్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మరి గతంలో మనం చూసినట్లయితే వెళ్ళడానికి ఖర్చులు ఎంట్రీ ఫీజులు కానీ మిత్రులారా ఈ రోజు ఉదయాన్న మీరు మీ ఇంట్లో ఆలకిస్తా ఉన్నారు ఈ రోజు జూమ్ అనేటటువంటిది మిత్రులారా నేను అక్టోబర్ నుంచి జూమ్ లోనే ఉన్నా కానీ కరోనా వచ్చిన తర్వాత జూమ్ అనేది అందరూ యూజ్ చేస్తా ఉన్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ జూమ్ అనేది భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం నెక్స్ట్ వేరే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంటే సూట్ అవుతుంది మనకు హండ్రెడ్ పర్సెంట్ సూట్ అయ్యే అవకాశం ఉంది మిత్రులారా ఆ తర్వాత ఎక్స్పెండిచర్ జీరో ఇన్కమ్ హీరో ఇక వత్త మిత్రులారా జాబ్ సెక్యూరిటీ ఉంది జిందగీకే సాతు జిందగీకే బాదు మనతో పాటు మన తదనంతరం మిత్రులారా ఈ విషయంలో మీకు ఒక రియల్ స్టోరీ నేను చెప్తా ఉన్నా రియల్ విషయం ఈ కంపెనీలో ఈ మూడున్నర సంవత్సరాల కంపెనీ సంవత్సర కాలంలో అభి ఇందులో ఒక అశోక్ సరస్వతి గారు అతనికి ఒక పది నుంచి ఇరవై వేల రూపాయల ఇన్కమ్ రావట్లేదు మిత్రులారా చిన్న టీం అనుకోకుండా క్యాన్సర్ మహమ్మారి చేత అతను చనిపోవడం జరిగింది ఈరోజు ఆ కుటుంబానికి లక్షల రూపాయలు వెళ్తా ఉన్నాయి అదేం గొప్పతనమా ఏమీ లేదు వాళ్ళ ఇంట్లోకి ఏమన్నా నెట్వర్క్ తెలిసేమో అనుకున్నాను నేను కానీ మిత్రులారా అది ఇన్న తర్వాత నేను ఆశ్చర్యపోయా నేను మరి ఆశ్చర్యపోయిన విషయం చెప్పకుండా ఎలా ఉండాలా ఎందుకలా డబ్బులు వస్తా ఉన్నాయి వాళ్ళకు మిత్రులారా మొట్టమొదటిసారి నేను కూడా గమనించింది నా ముప్పై రెండు గొల్లాలు లేనటువంటి కంపెనీ మిత్రులారా నో రైట్ నో లెఫ్ట్ నో పీవీ నో బీవీ నో రినివల్ మిత్రులారా సీలింగ్ లేదు డ్రిమ్మింగ్ లేదు బ్రషింగ్ లేదు ఆశ్చర్యపోయిన ఏంటబ్బా ఇలాంటి సిస్టమ్ కూడా ఉంటుందా ఎస్ అలాంటి సిస్టమ్ భారతదేశంలో ఉంది అందుకే ఆ కుటుంబానికి డబ్బులు వస్తున్నాయి మిత్రులారా మీరు దీన్ని స్క్రీన్షాట్ చేయండి ఈరోజు ఆలోచన చేయండి ఆ తర్వాత ఫ్రెండ్స్ ఈ కంపెనీ పేరు నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రొఫైల్ కూడా మనకు తెలియాలి నెక్స్ట్ జెన్ అంటే నెక్స్ట్ జనరేషన్ కోసం మనం మధ్యతరగతి వాళ్ళం కావచ్చు కానీ రాబోయే తరం తరగతి ఉండడానికి వీల్లేదు ఎందుకంటే మనం నిర్ణయం తీసేసుకున్నాం కాబట్టి ఇక ఉండడానికి వీల్లేదు కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఒక ఎరోనాటికల్ ఇంజనీర్ రెండు వేల పదమూడు డిసెంబర్ పదకొండున మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది మిత్రులారా రెండు వేల పదమూడులో ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సార్ వైస్ కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఈరోజు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు మనిషికి కావాల్సింది వయసు కాదండి మంచి చేయాలనే మనసు ఉండాలి మీరు కావాలంటే గూగుల్ బాబా అని అడగండి యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా టూ థౌజండ్ థర్టీన్ సార్ పేరు వస్తుంది అయితే మిత్రులారా ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి రేపు డిసెంబర్ ఎయిట్ ఇయర్స్ మచ్చలేనటువంటి కంపెనీ మిత్రులారా స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ భారతదేశం భారత ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కమిట్మెంటే సర్టిఫికేట్ ఇచ్చారు కమిట్మెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని మిత్రులారా అర్థం చేసుకోండి ఆ కంపెనీ స్టార్ట్ చేసిందే నెక్స్ట్ మనీ మరి నెక్స్ట్ మనీ ఎందుకు స్టార్ట్ చేశారు ఈ విషయం కూడా మీకు చెప్పాలి మిత్రులారా రెండు వేల పదహారో సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్ల మంది కార్యక్రమం తర్వాత మన గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో ఢిల్లీలో ఒక ప్రోగ్రాం పెట్టారు ఆ ప్రోగ్రాంకి అందరిని ఇన్వైట్ చేశారు కంపెనీకి దీనికి కూడా ఇన్విటేషన్ వచ్చింది అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ బీటు సీల్ అన్నమాట వాళ్ళు మనని కస్టమర్గా తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటా ఉన్నారు ఒక్క ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు లక్షలాది మంది జీవితాలను మారుస్తుంది మిత్రులారా రాబోయే రోజులలో కోటాను మంది జీవితాలను మార్చబోతుంది ఇది వాస్తవ సత్యం జరగాల్సిందే అయితే మరి టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అనే విధానం ద్వారా ఇందులో పార్ట్నర్స్ ఎవరు లేరండి ఇందులో కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరండి మనము సారు మాత్రమే ఉన్నారు మిత్రులారా మరి కంపెనీ విజన్ ఏంటిది నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి భారతదేశంలో యావత్ ప్రపంచంలో ఈ యాప్ అనేది నెంబర్ వన్ కావాలి అయితే మొట్టమొదట ఎందులో నెంబర్ వన్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది ఈరోజు మనం ఆ పని చేయలేం పేటిఎం వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది మనం మూడున్నర సంవత్సరాల బేబీ అయితే నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి కానీ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది మనం ఆ పని చేయలేము ఇప్పుడు అంటే ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంది ఏదైతే మనం లాగదు లావాదేవీలు చేస్తా ఉన్నామో అదే కదా గూగుల్ పే పేటిఎం ఫోన్పే అలా చేయలేం మనము అయితే మిత్రులారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమైనా ఇబ్బంది ఉందా ప్రత్యక్షంగా మీరు చూసినట్లయితే అవి చేయడానికి వేరే యాప్స్ అవైలబుల్ ఉన్నాయిగా మనకేం ప్రాబ్లం లేదుగా మరి పరోక్షంగా ఏమైనా ఇబ్బంది ఉందా పరోక్షంగా కూడా లేదు మిత్రులారా మన కష్టాజితాన్ని పది సెకండ్స్ కాలంలో మన అకౌంట్కి కానీ మన డియర్ అండ్ డియర్ అకౌంట్ కానీ తీసుకునే గొప్ప అవకాశం ఉంది దాని తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఇక్కడ మనం ఎంప్లాయీస్ కాదు ఇక్కడ మనం కస్టమర్ కాదు మనం ఓనర్స్ అయితే ఆ ఓనర్ ఫీలింగ్స్ మనకు ఉన్నాయా ఓనర్ అటిట్యూడ్ మనకు ఉందా అనేది అది ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంతే తప్ప ఇక్కడ చెప్పలేము మనం ఎవరికి వాళ్ళని చేసుకోవాలా దాని తర్వాత మిత్రులారా ఈ కామర్స్ బిజినెస్ గత సంవత్సరంలో భారతదేశంలో ఫార్టీ పర్సెంట్ బిజినెస్ జరిగింది రాబోయే రోజులలో ఆన్లైన్ బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కరోనా ప్రూఫ్ చేసేసింది ఆ తర్వాత చూస్తే బీటుబి బీటుబిలో కూడా నెంబర్ వన్ ఈరోజు ఫస్ట్ ఆర్గనైజేషన్ మూడున్నర సంవత్సరాల నుంచి లేదు కాంపిటీషన్ ఎందుకంటే రిస్క్ ఎవరు తీసుకోరు మిత్రులారా డబ్బులు అందరికి కావాలి కానీ సారు తన సొంతంగా చాయిస్ తోటి తీసుకున్నాడు రిస్క్ జాబ్ సో మై డియర్ ఫ్రెండ్స్ వచ్చినప్పటికీ కూడా నెక్స్ట్ మనీ ఫర్ ఎవర్ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క వా నక్క పులి కాదు కానీ మిత్రులారా నెంబర్ వన్ ఎప్పటికీ కంపెనీ ఆ తర్వాత చూసినట్లయితే మిషన్ ఆఫ్ ద కంపెనీ గవర్నమెంట్ పాలసీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాం మనము డిజిటల్ ఇండియా ఆ తర్వాత హెల్దీ ఇండియా మన పూర్వీకులను చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ ఎలా ఉంది చూడండి కారణం ఏంటిది వాళ్ళు కలితీ లేనటువంటి ఆహారాలను వాళ్ళు సేకరించారు తిన్నారు ఆ రోజు సేవించారు వాళ్ళు కాబట్టి ఈ రోజు మనకు కూడా సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులను అందించాలనే ఉద్దేశంతో నెక్స్ట్ షాపీ ద్వారా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దాని తర్వాత మిత్రులారా వెల్దీ ఇండియా ఇంటికి ఉద్యోగం కాదు పద్దెనిమిది సంవత్సరాల పైన అందరికీ ఉద్యోగాలు ఇచ్చే సత్తా కేవలం ఒక నెక్స్ట్ మనీకి ఉంది ఇది రాబోయే రోజులలో చూస్తారు ఇక నిరుద్యోగ సమస్య క్లియర్ అయిపోయింది చాలి చాలని జీతాల కోసం ఇక వేరే ఇతరత్ర మార్గాలు వెతకాల్సిన అవసరం లేదు సక్రమమైన మార్గంలో కాలరెత్తుకొని తలెత్తుకొని బ్రతికే పరిస్థితి ఏర్పడిపోయింది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే పాన్ కార్డు ఉందా లేదా అరోసి ఉందా లేదా ఇది కాదు అప్రూవ్డ్ ఉందా లేదా ఇది అడగండి సమాజాన్ని మిత్రులారా రెండు వేల పదహారు కంటే ముందు జనాలు నష్టపోయారంటే అర్థం ఉంది డైరెక్ట్ సెల్లింగ్కు గైడ్లైన్స్ లేవు కానీ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చినాక నష్టపోతే ముమ్మాటికి మనదే తప్పు అవుతుంది ప్రభుత్వానికి తప్పు కాదు ఆ తర్వాత మిత్రులారా ఏ కంపెనీలు వచ్చినప్పటికీ కంపెనీ లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తారు కానీ ఈ కంపెనీ దాదాపుగా సంవత్సర కాలం ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల పదిహేడు భారత ప్రభుత్వం గుర్తించింది డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఇది కంపెనీ వెబ్సైట్ కాదు గవర్నమెంట్ వెబ్సైట్లో మీరు సెర్చ్ చేయండి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ సీరియల్ నెంబర్ ఆ తర్వాత మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా నాలుగు వందల యాభై ఏడు కంపెనీలకు ఇన్స్ట్రక్షన్స్ ఎవరైనా రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలి అందరూ కూడా తల ఊపారు ఇస్తున్నారు కానీ వాటికి మధ్యలో దీనికి మధ్యలో తేడా ఏంది ఒకే ఒక కంపెనీ ఉంది నెక్స్ట్ మనీ వేరే కంపెనీలలో ఫ్రీస్ అప్ అయ్యారు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సర్టెన్ టైం వరకు ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కోవాలి ఆ ప్రొడక్ట్ కొనకపోతే ఆ అదృశ్యం అయిపోతుంది కానీ నెక్స్ట్ మనీలో మీరు ఒక్కసారి సైన్ అప్ చేసేస్తే ఆరు నెలలకు ఆరు సంవత్సరాలకు మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు రాండి మీ యాప్ అలానే ఉంటుంది ఇది మొదటి తేడా రెండో తేడా మిత్రులారా భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఈ ప్లానెట్ పైన ఈ భూమి పైన ఒకే ఒక ఆర్గనైజేషన్ ఉంది సింగిల్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ మనీ ఫ్రీ సైన్ అప్ చేసుకున్నారు మీరు ఇంకా ప్రైమ్ మెంబర్ కాలా మీరు డబ్బులు పొదుపు చేసుకోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు మిత్రులారా ఒక యూజర్గా ఉండొచ్చు ఒక అర్నర్గా ఉండొచ్చు ఎక్కడి నుంచి అండి ఎక్కడి నుంచి అవుతుంది ఆఫర్స్ అయిన టైప్ సెక్షన్లో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మిత్రులారా అమెజాన్ టాటా బాటా ఇన్సూరెన్స్ ఇవన్నీ సెక్షన్లలో మీకు సేవింగ్స్ అవుతా ఉంది ఒక్కవేళ కనుక నేను దీన్నే ప్రమోట్ సార్ చెయ్యండి మీరు ఒక అర్నర్గా మారచ్చు కానీ ఇది మూడు కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది చిన్న ప్రాజెక్ట్ ఇది అందుకే నేనేం చేస్తాను నేను ఒకటే చెప్తా ఉన్నా పని చేయడంలో రిలయన్స్కైనా కైనా సమయం ఒకటే కానీ ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నారో వాళ్ళకు డబ్బులు వస్తూ ఉన్నాయి సమయాన్ని ఎవరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారో వాళ్ళకు రావట్లా అందుకే నేను ఒక్కటే నా ఉద్దేశం ఏంటంటే పని అదే చేస్తున్నాము ఈచ్ వన్ టీచ్ ఫైవ్ పని అంటే ఏం లేదు మిత్రులారా ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఈ భూమి మీద డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉన్నవాళ్ళు ఒక ఐదు మంది కావాలి మనకు పోయిన తర్వాత నలుగురు అవసరము ఉన్నప్పుడు ఐదు మందిని తెచ్చుకుంటే చాలండి అతనే ఇక్కడ కోటీశ్వరుడు సో మై డియర్ ఫ్రెండ్స్ అందుకే నేను ఎప్పుడు కూడా అప్గ్రేడ్ గురించి చెప్తాను ప్రైమ్ మెంబర్షిప్ గురించి చెప్తాను అయితే మిత్రులారా ఫస్ట్ అడ్వాంటేజ్ ఏముంది ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్లో కూడా ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఎలా అంటే మిత్రులారా ఈరోజు మనకు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది అమెజాన్ జొమాటోలో స్విగ్గీలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది ఉదాహరణ తీసుకోండి మిత్రులారా ఈరోజు మీరు అమెజాన్లో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఆన్లైన్ షాపింగ్ చేయండి ప్రోడక్ట్ కొనండి వస్తుంది కానీ అదే అమెజాన్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ప్రైమ్ మెంబర్షిప్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే వాళ్ళకు సర్వీసెస్ ఇస్తుంది అదే విధంగా నెక్స్ట్ మనీ ఆఫర్స్ అండ్ టైప్తో పాటు ప్రైమ్ మెంబర్ అయిన వాళ్లకు రీఛార్జ్ అని షాపింగ్ అని హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అని మర్చెంట్ అని బుకింగ్ అని బిల్లింగ్ అని మిత్రులారా ఈ సెక్షన్లలో మీరు యూజ్ చేసుకోవచ్చు కానీ గుర్తుంచుకోండి ఇది డెవలపింగ్ కంపెనీ డెవలప్డ్ కాదు డెవలపింగ్ కంపెనీ ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని బాధక సాధకాలు ఉంటాయి ఇల్లు కంప్లీట్ అయినాక ఉండదు మిత్రులారా అయితే ఈరోజు మీరు ప్రైమ్ మెంబర్ అయితే ఇవన్నీ వాడుకోవచ్చు ఆ తర్వాత మనకు ఏం లాభం ఉంది క్యాష్ బ్యాక్ వస్తా ఉంది రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది పదిహేను వందలకు పదిహేను వందల యాభై మీరు లైవ్ లో చూశారు ప్రతి రివార్డ్ పాయింట్ ఈక్వల్ ఇకల్డ్ ఒక రూపాయి ఫ్రీ సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తా ఉన్నాయి డిస్కౌంట్ పాయింట్ కానీ రివార్డ్ పాయింట్ కానీ ఎప్పుడు ల్యాబ్స్ కావు ఈరోజు అమెజాన్ లో రివార్డ్ పాయింట్స్ ఇస్తుందా నో ప్రైమ్ మెంబర్షిప్ తీసేసుకుంటుంది సంవత్సరానికి ఒకసారి లెవెల్ క్యాష్ బ్యాక్ మిత్రులారా మనం ఇప్పటి వరకు ఎంతో మందికి పేటిఎమ్ ఎంతో మందికి గూగుల్ పే ఎంతో మందికి ఫోన్ డౌన్లోడ్ చేయించాము వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకున్నారు మనకేమన్నా డబ్బులు లాభమైందా మిత్రులారా అర్థం చేసుకోండి దిస్ ఈస్ దిటు బి ఆ తర్వాత మీరు ఫ్రీగా సైన్ అప్ చేసిన యాభై రివార్డ్ పాయింట్స్ వస్తా ఉన్నాయి యాభై రూపాయలతో సమానము ట్రాన్సాక్షన్ లో మిత్రులారా మొట్టమొదటిసారి నో లాస్ ఓన్లీ ప్రాఫిట్ అసలు బిజినెస్ అంటేనే లాస్ అండ్ ప్రాఫిట్ అండి కానీ అసలు లాస్ అనే పదాన్ని డిక్షనరీలో నుంచి తీసేసిన మొట్టమొదటి ఆర్గనైజేషన్ నెక్స్ట్ మనీ మిత్రులారా మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారండి దీన్ని యూజ్ చేసుకుంటా ఉన్నారండి మీ డబ్బులు మీకు బ్యాక్ వస్తా ఉన్నాయి ప్రతి ఇంట్లో టీవీ ఉంది ప్రతి చేతిలో మొబైల్ ఉంది ఏ నెట్వర్క్ అన్నా కానివ్వండి అండి వన్ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది వెంటనే టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తా ఉంది ఆ తర్వాత బుకింగ్ సెక్షన్లో టూ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది టూ టు ఫోర్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది నెక్స్ట్ షాపింగ్ లోపల కూడా రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి ఆ తర్వాత అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది ఆ తర్వాత మిత్రులారా ఫ్రీ సర్వీసెస్లో మనకు బిల్లింగ్ సెక్షన్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి డిస్కౌంట్ పాయింట్స్ రివార్డ్ పాయింట్స్ అయిపోయాక ఉపయోగంలోకి వస్తాయి మిత్రులారా నో లాస్ ఓన్లీ ప్రాఫిట్ టెస్ట్ చేస్తున్నాం మనం అంతే పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి అర్థం చేసుకోండి మిత్రులారా కంపెనీ ప్రొడక్ట్ ప్రైమ్ మెంబర్షిప్ లైఫ్ టైం సేవింగ్ అవుతా ఉంది ఆ సేవింగ్ యూజ్ చేసుకోగానే క్యాష్ బ్యాక్ వస్తా ఉంది మన పదిహేను వందలు మనకు అడ్జస్ట్మెంట్ అయిపోతా ఉన్నాయి మిత్రులారా ఇలాంటి వ్యాపారం ఎక్కడ ఉందో అర్థం చేసుకోండి ఆ తర్వాత మీకు ఒక పెద్ద వ్యాపారంలో పార్ట్నర్షిప్ అయిపోతా ఉన్నారు పార్ట్నర్ అంటే ఏంటిది పంచుకోవడము మీరు మీ నియర్ అండ్ డియర్ తోటి పంచుకోండి చెప్పండి అయ్యా బాబు నీ కష్టకాలం సమాప్తి అయిపోయింది అని చెప్పండి అతను వచ్చేస్తాడు రాకపోయినా మీరు బాధపడకండి ఎందుకంటే అతను కూడా ఒక రోజు మంచి రోజు వస్తుంది గా వస్తాడనే నమ్మకంతో మీరు ఉండండి ఆ తర్వాత మిత్రులారా రెండు వందల డెబ్బై రూపాయలు గవర్నమెంట్కు మనం ఇస్తున్నాము ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ లైఫ్ టైం ప్రైమ్ మెంబర్షిప్ ఓన్లీ వన్ టైం నో రిన్యూవల్ నో లాస్ ఓన్లీ ప్రాఫిట్ మిత్రులారా సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ ముందే చెప్పా ఇకపోతే రెఫరల్ ఇక్కడనే చాలా మంది మిస్టేక్ చేస్తారు మిత్రులారా ఇక్కడ ఎవరికి కూడా నాకు వచ్చిన విషయం చెప్తున్నా కొంతమంది ఆల్రెడీ మనకు వచ్చే మూడు వందల రూపాయలు కూడా మేము ఇస్తామని చెప్తా ఉన్నారు దట్ ఈస్ ద రాంగ్ దట్ ఈస్ ద రాంగ్ సిస్టమ్ మిత్రులారా రాంగ్ సిస్టమ్ ను పాడు చేయకండి మీరు అది మీ యొక్క మీరు పనిచేసినందుకు కంపెనీ ఇస్తుంది మీ మార్కెట్ ను పాడు చేయకండి ఇన్సూరెన్స్ ను కూడా అదే విధంగా గబ్బు చేసేసారు ఇన్సూరెన్స్ లో ఏజెంట్కి వచ్చే కమిషన్ మనం తీసుకున్నప్పుడు ఆ ఏజెంట్ ఎలా పనిచేస్తాడు మీరు అర్థం చేసుకోండి కాబట్టి మిత్రులారా సిస్టమ్లో వెళ్ళండి మీరు సిస్టమ్ను పార్ట్ చేయకండి ఎవరికి డబ్బులు కట్టకండి ఎవరికి డబ్బులు ఇవ్వకండి ఎవరికి జనాలను ఇవ్వకండి మీరు కోటీశ్వర్లో అవుతారు షార్ట్కట్ ఇంకా షార్ట్ కట్ చేయకండి మిత్రులారా మీరు యాప్ను యూజ్ చేసుకోండి ఉన్న వాస్తవం చెప్పండి అతనికి డబ్బులు ఇవ్వడం ద్వారా మీరు హెల్ప్ చేసినట్టు కాదండి అతనికి యాభై అరవై మందిని లిస్టు తయారు చేసి వాళ్ళతోటి మీరు మాట్లాడండి వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి నిజంగా అతని అండర్లో ఐదు మందిని తీసుకురండి అతనికి పదిహేను వందలు ఇప్పియండి ఇస్ ద సిస్టమ్ ఇస్ ద సపోర్ట్ పవర్ లెగ్గిస్తా పోలియో లెగ్గిస్తా ఇవన్నీ గతంలో జరిగినాయి కదా రాంగ్ రాంగ్ సిస్టంలో రాంగ్ రిజల్ట్స్ వస్తాయి మిత్రులారా నమ్మండి రైట్ వేలోనే రైట్ రిజల్ట్స్ వస్తాయి ఆ తర్వాత మీరు పని చేయండి రెఫరల్ చేయండి ఆ తర్వాత ఇది చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమని టీం రాయల్టీ అని కంపెనీ రాయల్టీ అని లీడర్షిప్ రాయల్టీ అని మర్చెంట్ రాయల్టీ అని అట్టో బైనరీ మిత్రులారా ఇవన్నీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ రోజు నెక్స్ట్ మనీ చూస్తూ ఉన్నారు అందరితోటి రిలేషన్షిప్ ఉంచుకోండి డెఫినెట్గా అతను వస్తాడు కొంత టైం పట్టొచ్చు ఆ తర్వాత మిత్రులారా నెక్స్ట్ గమనించినట్లయితే ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు ఇక్కడ ఎలాంటి సంఖ్య కానీ ఎలాంటి సమయం కానీ కండిషన్ లేదు అన్లిమిటెడ్ డెప్త్ మీరు రెఫర్ 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 చాయిస్ మీ చేతిలో ఉంది నేను అందుకే చెప్పా కదా గతంలో మేము కొన్ని కంపెనీలు చేశాము మేము ఎంత పని చేసినప్పటికీ కూడా కాళ్లకు బేడీ లేసేశారు కానీ ఈరోజు అలా కాదు లిబర్టీ స్వేచ్ఛ వచ్చేసింది ఫ్లై ఈ డబ్బులు కూడా మనకు ఐఎంపిఎస్ నెఫ్ట్ ద్వారా బ్యాంకుకు తీసుకుంటా ఉన్నాము ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ నిన్న ఒకటో తారీఖు నవంబర్ నుంచి టీడీఎస్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ డిడక్షన్ అవుతా ఉంది మిత్రులారా రోజుకు మీరు పది మంది ప్రైమ్ మెంబర్ చేయండి రోజు మూడు వేలు సంపాదించండి నెలకు తొంభై వేలు సంపాదించండి ఛాయిస్ ఈజ్ యువర్స్ చాయిస్ ఈస్ యువర్స్ ఆ తర్వాత ఫ్రెండ్స్ హెల్ప్ అండ్ అర్న్ ఇక్కడ చూడండి ఇక్కడ మన యొక్క డిజైన్ స్టార్ట్ అయింది హెల్ప్ చేయండి మీకు నమ్మి ఎవరైతే పనిచేశారో అతనికి కృతజ్ఞతగా ఉండండి గ్రాటిట్యూడ్గా ఉండండి అతను మీకు మూడు వందల రూపాయలు అతను ఇవ్వలేదు సిస్టమే ఇచ్చింది కానీ ఆ కృతజ్ఞత భావం మనకు ఉండాలి మిత్రులారా ఈరోజు చూడండి నాకు చాలా బాగా అనిపించే సబ్జెక్ట్ నేను ఎప్పుడూ చెప్తాను మీటింగ్లో పాలసీదారుల సేవా కేంద్రం అని ఉంటుందండి పాలసీదారులకు సేవ చేయండి మీరు మళ్ళీ ఇంకో పాలసీలు వస్తాయి ఆ విధంగా వాళ్ళు క్లబ్ మెంబర్లు ఏమేమో వస్తూ ఉంటాయి సేవ చేయండి మిత్రులారా పని చేయకండి పని చేస్తే జీతం వస్తుంది సేవ చేస్తే కోట్లు వస్తాయి మిత్రులారా నేను ఇక్కడ చెప్పడం లేదు సేవ చేసే ఏ ఇన్స్టిట్యూషన్ ను మీరు తీసుకోండి ఈరోజు కోటాను కోట్ల రూపాయలు ఉన్నాయి అక్కడ మదర్ తెరిసా గారిని తీసుకోండి వాళ్ళ యొక్క అకౌంట్స్ చెక్ చేయండి కోటాను కోట్ల రూపాయలు ఉన్నాయి సేవా రంగంలో ఉంది మిత్రులారా డబ్బు మన మననుక పరిగెత్తుతుంది మీరు పని చేయకండి పని చేసే జీతం వస్తుంది సేవ చేయండి ఆ విధంగా మిత్రులారా హెల్ప్ అండ్ ఆర్ను హెల్ప్ అండ్ ఆర్ను హెల్ప్ అండ్ ఆర్ను మిత్రులారా నూట పదకొండు వందల పది రూపాయలు వస్తున్నాయి మిత్రులారా అర్థం చేసుకోండి ఇక్కడ మీరు సెవెంటీ ఫోర్ పర్సెంట్ మిత్రులారా ఇన్స్టెంట్గా వస్తూ ఉంది ఆశ్చర్యపోతారు అసలు ఎంత తొందరగా వస్తా ఉన్నాయి అసలు అని ఆ తర్వాత చూస్తే మిత్రులారా ఈచ్ వన్ టీచ్ ఫైవ్ 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 మిత్రులారా ఇది లెవెల్ నిండాలని లేదు మీరు చూసేశారు మొత్తం టోటల్గా నూట డెబ్బై ఎనిమిది కోట్లు మిత్రులారా వన్ సెవెంటీ ఎయిట్ క్రోర్స్ ఇది అక్షరాశ ఒకవేళ కనుక మీకు ఇంకా డబ్బులు ఎక్కువ కావాలనుకుంటే ఈచ్ వన్ టీచ్ సిక్స్ చేయండి ఈచ్ వన్ టీ సిక్స్ ఆర్ఆర్లో లో ముప్పై ఆరు చేయండి వెయ్యి కోట్లు అయిపోతుంది మిత్రులారా ఇన్కమ్ రెగ్యులేటర్ మన చేతిలో ఉంది ఎంత కావాలంటే అంత కావలసినంత కాదండి కోరుకున్నంత కోరండి పొందండి కోరండి పొందండి మిత్రులారా ఒక పెద్ద పని చేస్తున్నప్పుడు సపోర్టింగ్ కావాలి మనకు ప్రొటెక్షన్ కావాలి మనకు హిమాలయాలు ఎక్కుతాయి అతను ఏం చేశాడు ఆయన డ్రెస్ మార్చుకున్నాడు సమాజంలోకి వెళ్ళేటప్పుడు మొత్తం మనకు తెలియకపోయినా మనం చేసే పని గురించి తెలియాలి మిత్రులారా అందుకే మీరేం చేస్తారు ఎవరికైనా కూడా మీరు సబ్జెక్టు చెప్పకండి ఉదయము రాత్రి ఇన్వైట్ చేయండి ఓన్లీ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి రెండు లా రెండు లాభాలు జరుగుతాయి మీకు ఇక్కడ ఒక లాభం ఏం జరుగుతుంది మీ సమయం సేవ్ అయిపోతుంది ఒక్క వ్యక్తితోటి మీరు గంట సేపు మాట్లాడే బదులు గంటలో అరవై మందితో మాట్లాడవచ్చు ఇన్విటేషన్ ఇవ్వండి ఆ తర్వాత ఇక్కడికి అటెండ్ చేయడం ద్వారా మేం చెప్తాం కాబట్టి మాకు అనుభవం ఉంది కాబట్టి మేము పర్ఫెక్ట్ చెప్తాం మీరు ఎక్కడనన్నా పప్పులో అనుకోండి ఒక మంచి పర్సన్ వ్యవస్థకు దూరం అయిపోయే అవకాశం ఉంది ప్రతి వ్యక్తి గొప్పోడేనండి మీకు ఒక శివ గారిని మాట్లాడిపిస్తాను అతను సంవత్సరం నుంచి చేస్తే మొన్న వచ్చాడు నిన్న ఫోన్ చేసి ఏడో ఎనిమిది అయిపోయినా సార్ అని చెప్తా ఉన్నాడు అంటే ప్రతి వ్యక్తి గొప్పోడేనండి అతను డిసిషన్ తీసుకోలేదు కాబట్టి చేయలేదు అంతే వేరే లేదు ఎప్పుడు డిసిషన్ తీసుకుంటాడు ఆయనకు అర్థమైనప్పుడు ఆయనకు ఎప్పుడు అర్థం అవుతుంది మీరు మొత్తం చెప్పినప్పుడు మీరు ఎందుకు తీసుకుంటారు నేను చేసే పని నేను చేయండి మీరు చేసే పని మీరు చేయండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఎవరు ఏ పని చేయాలనో ఆ పని చేసినప్పుడు ఆ పనికి అందం వస్తుంది మిత్రులారా మీరు ఖాళీ ఈరోజు ఇన్విటేషన్ ఇవ్వండి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను మిమ్మల్ని కోటీశ్వర్లను చేస్తా మిత్రులారా కలిసి ప్రయాణం చేద్దాం నేను ఈ మార్గంలో నడుస్తున్నా నేను కోటేషన్ కన్ఫామ్ దాంట్లో డౌట్ లేదు రెండు వేల పద్నాలుగు లోపలనే నూట డెబ్బై ఎనిమిది కోట్లు తీసుకుంటా ఉన్నా ఆ తర్వాత మిత్రులారా మీకు ఇప్పిస్తా అంతకంటే ఫస్ట్ మూడో ఇన్కమ్ రీపర్చేస్ మిత్రులారా చూశారు ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ లెవెల్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది మీతో మాట్లాడుతూ ఉంటే నాకు డబ్బులు వస్తూ ఉన్నాయి చూశారు కదా ఇదే పద్ధతి ఇది ఫ్యూచర్ కమ్ ఇంకా వస్తూనే ఉంటుంది కొంత చిన్న టీం కదండి ఆ తర్వాత మిత్రులారా అర్థం చేసుకోండి ఆ ఒక్క సెక్షన్ మీరు అర్థం చేసుకున్నా కూడా బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ మిత్రులారా ఎలా వస్తుంది చూడండి జియో ఫోన్ దీనికి ఉదాహరణ ఈ రోజు వాళ్లకు రెండు కోట్ల పది లక్షల రూపాయలు వస్తా ఉంది సీక్రెట్ ఏంది సీక్రెట్ మూడు లక్షల కోట్లు ఖర్చు పెట్టారు మూడు లక్షల కోట్లు మనం అలా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనం డబ్బులు సంపాదించుకుంటూ పనిచేస్తా ఉన్నాము ఒక లక్ష మంది టీం తయారు చేస్తున్నాం అయినా ముప్పై ఎనిమిది కోట్ల మందిని తయారు చేశారు మనము ఒక లక్ష టీం తయారు చేసాం ఆ లక్ష మంది వాళ్ళ ఇంట్లో రెండు ఫోన్లు ఉన్నాయి రెండు వందలు రెండు వందలు రీఛార్జ్ చేసుకుంటే నాలుగు వందలు టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అంటే ఎయిట్ రూపీసు అందరికి కలిపితే ఎనిమిది లక్షలు అందులో నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే టూ ల్యాక్స్ పది మందికి మంచితే ట్వంటీ థౌజండ్ మిత్రులారా ఓన్లీ మొబైల్ రీఛార్జ్ ఫోన్ చేయకపోయినా సరే రీఛార్జ్ చేసుకునే పరిస్థితి టీవీ రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందని మీరు ఊహించండి ఈ రోజు మనకు అన్నం పెట్టకపోయినా టీవీ చూడకుండా ఉండలేని పరిస్థితి అయిపోయింది ఈరోజు ఇది ఎప్పుడైనా ఆగిపోతుందా అర్థం చేసుకోండి కాబట్టి ఎప్పటి వరకు అయితే ఆగిపోదో అప్పటి వరకు కూడా మన ఇన్కమ్ వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది తను ఆశ్చర్యంగా ఎందుకు చూస్తూ ఉన్నాడు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఉన్నాయి కదా అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది కదా ఎస్ అవే కాకుండా ఇన్సూరెన్స్ సెక్టార్ చాలా పెద్ద ఇండస్ట్రీ మిత్రులరా ఆ ఇండస్ట్రీ ద్వారా కూడా మనకు ఇక్కడ మనకు కోటాను కోట్ల రూపాయలు వచ్చే గొప్ప ఆపర్చునిటీ ఉంది మనం ఇనిషియర్లో ఉన్నాము ఆ తర్వాత చూసినట్లయితే ఈ డబ్బులలో హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు మన కష్టార్జితంలో ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ డిడక్షన్ అవుతుంది ఇక్కడ మాత్రం ఏమి డిడక్షన్స్ కావు హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ ఛార్జ్ లేదు ఇక్కడ అడ్మిన్ ఛార్జ్ లేదు ఇక్కడ టీడీఎస్ లేదు ఇక్కడ మిత్రులారా లక్ష రూపాయలు వచ్చినప్పుడు మీకు మిగులుతుంది పదివేలు అనుకుంటారు పది లక్షలు వస్తే లక్ష మీరు అవన్నీ కూడా రీఛార్జ్ ఎలక్ట్రిసిటీ బిల్ గ్యాస్ బిల్ పోస్ట్ పేడ్ ల్యాండ్ లైన్ మెట్రో టు హోటల్ టూరు నెక్స్ట్ షాపింగ్ మచ్ మోర్ ప్లేస్లలో మీరు యూజ్ చేసుకుంటారు రాబోయే రోజులలో మిత్రులారా మీరు పెన్ను నుంచి తీసుకొని పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా ఇక్కడ వచ్చేది ఉంది నెక్స్ట్ షాపీలో ఈ రోజు కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుంచి చూడండి తక్కువ ధరలో మిత్రులారా అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ వచ్చేటి ఉన్నాయి ఆ తర్వాత చూసినట్లయితే రాయల్టీ ఇన్కమ్ మీకు చెప్పా కదా నేను రాయల్టీ పది లెవెల్స్ తర్వాత ఆ రాయల్టీ కూడా మిత్రులారా కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది రాయల్టీ అంటేనే ఏ రోజుకి ఆ రోజు ఇచ్చే మొట్టమొదటి కంపెనీ చూసిన మిత్రులారా రాయల్టీకి కండిషన్స్ పెడతారు వేరే దగ్గర సిల్వర్ రాయల్టీ మీ ఫ్రంట్ లైన్లో ఐదు మంది అందులో టెన్త్ లెవెల్ వరకు ఒక వ్యక్తి టచ్ అయిపోతే సిల్వర్ రాయల్టీ రాత్రి పన్నెండు గంటల తర్వాత వస్తుంది వన్ పర్సెంట్ ఈరోజు సిల్వర్స్ కాదు మనం క్రౌన్ డైమండ్స్ వెళ్ళిపోతా ఉన్నామో మనము తెచ్చిన వాళ్ళని సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అన్లిమిటెడ్ డెప్త్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ వాళ్ళకు వన్ పర్సెంట్ మనకు ఆ తర్వాత మిత్రులారా వాళ్ళను గోల్డ్ చేస్తే మనం డైమండ్ వాళ్ళనే కాదు పది లో ఐదు లెగ్గులలో ఐదు గోల్డ్ కానీ మిత్రులారా మనకు సిస్టమ్ దొరికిపోయింది నాకు దొరకడానికి సంవత్సరం పట్టింది మీరు ఎంత అదృష్టవంతులు మీరు అర్థం చేసుకోండి కేవలం కేవలం ఈ రెండు నెలలు తపస్సు చేయండి మిత్రులారా ఇంకా వేరే ఆలోచన పెట్టుకోకండి ఇక ఎన్ని చేసినా కూడా వేస్ట్ ఓపెన్ గా చెప్తా ఉన్నాను ఒకవేళ రెండు నెలలు మీరు ఉద్యోగం పోతే రెండు లక్షలే నష్టపోతారు కానీ జనవరి నుంచి మనకు మూడు లక్షల పైన కేవలం లీడర్షిప్ రాయల్టీ రాబోతా ఉంది వేరే ఇన్కమ్స్ కాకుండా మిత్రులారా క్రౌన్ డైమండ్ నేను ఇంతకు ముందు ఏమనుకున్నా ఇస్టిమేషన్ టైం ఇరవై నాలుగు అని చెప్పా పాత వీడియోలలో కూడా ఎందుకంటే నాకు అర్థం కాలే అభిషేక్ కుమార్ బర్మన్ గారి బ్రెయిన్ ఆ సిల్వర్ కైను మిత్రులారా ఆ సిల్వర్ కైన్లోనే దాగి ఉంది క్రౌన్ డైమండ్ సిప్పు నాకు తెలిసిన తర్వాత చెప్పకుండా నేను ఎలా ఉండగలుగుతా వెంటనే నేను నైట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కూడా తీసేసి నేను ప్రజెంటేషన్ పెట్టేశా మీ దృష్టికి దేవడం నా బాధ్యత మిత్రులారా తీసుకోవాలా వద్దా అది మీ చేతిలో ఉంది నేను రెడీగా ఉన్నా ఇప్పి ఇప్పియడానికి ఆర్ యూ రెడీ ఐఎమ్ రెడీ నేను రెడీగా ఉన్నా మీకు మేము ప్రౌండ్ డైమండ్ చేయడానికి రెడీగా ఉన్నా అయితే మిత్రులారా ఎవరైతే రెడీ అంటున్నారో ఈ మూడు రోజులలో మీరు ఐదు మందిని చేయండి నూట ఎనభై రెండు వందల మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు ఇన్విటేషన్ ఇవ్వండి మీరు నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తా మొత్తం సబ్జెక్టు నేను చెప్తా ఈ మూడు రోజులలోనే మీరు ఇందులో మీ ఐదు కంప్లీట్ చేసుకుంటారు మిత్రులారా ఆ చేసిందే చెప్పండి కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ మిత్రులారా ఒక్కొక్కరికి తొమ్మిది లక్షలు మూడు మూడు లక్షల రూపాయలు వచ్చినాయి మిత్రులారా ఇకపోతే ఐదు ఇరవై ఐదు ఆర్టీపీ ఎలిజిబిలిటీ అయిపోతున్నాం మనము లీడర్షిప్ అయిపోతున్నాము రాత్రి మీటింగ్ లో మనం చూసాము మన మిత్రుడు ఆ నెల రోజులలో లీడర్షిప్ రాయల్టీ తీసేసుకున్నాడు గోవాకు ప్రోగ్రామ్ కి ఎలిజిబిలిటీ అయిపోయారు మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యే టెన్ పర్సెంట్ అతనికి వచ్చిన ఇన్కమ్ లో వస్తుంది మిత్రులారా ఆ తర్వాత మనం చూస్తే ఇది వేరే అండి అదేమో ఆర్టీపీ ఇదేమో గోవా ప్రోగ్రామ్ ఇది ఎంజాయ్ చేసి వస్తాం కంపెనీ ఖర్చులతోటి వచ్చినప్పటి నుంచి ముప్పై రోజులలో ఆ తర్వాత మిత్రులారా ఐదు ఇరవై ఐదు ఈ ఐదు మందిని గోవాకు పంపిస్తే మనము దుబాయ్కి వెళ్ళిపోతాము ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు మిత్రులారా ఈ సిల్వర్ కాయిన్ చూడండి మనం అందరం దుబాయ్కి ఎలిజిబిలిటీ అయిపోతున్నాము కరోనా తీసాగానే దుబాయ్ కంపెనీ ఖర్చులతో వెళ్ళిపోతున్నాం మిత్రులారా ఎలాంటి గొప్ప అవకాశం ఉంది ఒక్క సిల్వర్ కాయిన్ వెనుక మొత్తం సీక్రెట్ అంతా దాగుంది మిత్రులారా కంపెనీ మాత్రం ఛాయిస్ ఇచ్చింది ఒక్కవేళ ఏదైనా కారణం చేత కాకపోతే అతను బాధపడొద్దు కాబట్టి టైం లిమిట్ తీసేసేసి ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆరు వందల ఇరవై స్ట్రక్చర్ ఎప్పుడు చేస్తే అప్పుడు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ తర్వాత సపోర్ట్ చూడండి ప్రతి వ్యక్తికి పదిహేను వందల రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ గూగుల్ బాబా అని అడగండి ఎండ్ యూజర్ నష్టపోవద్దు ఎండ్ యూజర్ అంటే ఎవరు పని చేయలేనటువంటి వ్యక్తి మిత్రులారా దానికి ఫస్ట్ నిర్వచనం ఇచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీలో నష్టం ఎవరికి లేదు మిత్రులారా దిస్ ఈస్ ద ఫస్ట్ సిస్టమ్ ఆ తర్వాత పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి స్పెషల్ ఆర్టీబీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ తర్వాత డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ మిత్రులారా ఈ రోజు నేను ఉదయము ఏడు గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు నేను చేస్తా ఉన్నా నేను బాగుపడటానికి పని చేస్తా ఉన్నా నేనొక్కని బాగుపడడం కాదు మిత్రులారా నా కుటుంబాన్ని బాగుపరుచుకుంటా ఉన్నా నేను హ్యాపీగా ఉన్నా సంవత్సరం నుంచి మీరు హ్యాపీగా ఉండండి కలిసి పని చేద్దాం మన కుటుంబాలను బాగుపరుచుకుందాం మన యొక్క ఊరును బాగుపరుచుకుందాం మన రాష్ట్రాన్ని బాగుపరుద్దాం మన దేశాన్ని బాగుపరుద్దాం మిత్రులారా ఆ తర్వాత ఈ ప్రపంచమే మారిపోతా ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది మనం చేసే వ్యాపారంలో సపోర్టు లేదు మిత్రులారా అక్కడ మన ఉద్యోగంలో మన వ్యాపారంలో మనమే చేయాలి శివరాకర్కి మీకు ఒక డౌట్ రావచ్చు ఏమో సార్ ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఎట్లా ఎందుకంటే గతంలో మనం ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి అది మన సంస్కారంగా మారిపోయింది మిత్రులారా వన్ పర్సెంట్ మీరు డిసిషన్ తీసుకోండి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్న పని చేయడానికి మిమ్మల్ని సక్సెస్ చేయడానికి అయినప్పటికీ కూడా ఒక్కవేళ కనుక ప్రైమ్ మెంబర్ తీసుకొని మీరు ఫెయిల్ అయినప్పటికీ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈ సర్వీసులు వాడాల్సిందే మీరు పదహారు వేల ఏడు వందల ముప్పై ఒకటి ఒక ఉదాహరణ ఒక కుటుంబం సేవింగ్స్ మీకు అర్నింగ్స్ మాకు మిత్రులారా విన్ విన్ ఆఫర్ అనమాట కాబట్టి ఇక్కడ నష్టమే లేదు మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే సైన్ అప్ చేయని వాళ్ళు సైన్ అప్ చేసుకోండి సైన్ లో సీనియర్స్ జాగ్రత్త వహించండి చాలా మిస్టేక్ జరుగుతూ ఉంది ప్రధానమైన మిస్టేక్ ఏంది స్క్రీన్ షాట్ చేయండి దీన్ని ఫస్ట్ రెఫరల్ నేమ్ ఎంటర్ చేశాక అక్కడ పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేసి పేరు యూజర్ నేమ్ మొబైల్ నెంబర్ మూడు ట్యాలీ చేసి తర్వాత కన్ఫర్మ్ చేయాలి అప్పుడు కంగ్రాచులేషన్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ వస్తుంది రెండో స్టెప్పు మీ మొబైల్ నెంబరు మూడో స్టెప్ మీ ఇమెయిల్ ఐడి నాలుగో స్టెప్ యూజర్ నేమ్ ఐదో స్టెప్పు మీ యొక్క పాన్ కార్డ్ పైన బ్యాంకులో ఎలా పేరుంది అలా ఇవ్వండి ఆరో స్టెప్లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి స్క్రీన్ షాట్ చేసుకోండి మీ సీనియర్ కన్సల్ట్ చేయండి చాలా మందికి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ నాకు అన్ని తెలుసు అనే ఒక చిన్న ఈగో తోటి ఆ ఈగోని పక్కన పెడదాం మిస్టేకులు చేస్తూ ఉంటారు నష్టపోయేది మనమే అడగడంలో తప్పు లేదు మన సీనియర్ను గైడ్ చేసుకోవడంలో తప్పు లేదు మిస్టేక్ జరగకూడదు ఆ తర్వాత మిత్రులారా ఇది లీగల్ కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది సర్టిఫికేట్స్ లీగల్ వాళ్ళనే తీసుకోవాలి పాన్ కార్డ్ కంపల్సరీ మిత్రులారా ప్రైమ్ మెంబర్షిప్ కోసం రిజిస్ట్రేషన్ ఎవరైనా చేయవచ్చు కానీ ప్రైమ్ మెంబర్ అయ్యేటప్పుడు పాన్ కార్డ్ కావాలి పది నిమిషాలలో ఆధార్ కార్డు ఉంటే అతని మొబైల్ నెంబర్ లింక్ ఉంటే టెన్ సెకండ్స్లో టెన్ మినిట్స్లో పాన్ కార్డ్ తీసేసుకోవచ్చు మన దగ్గరే ఆ తర్వాత మన యొక్క నామినీ బ్లడ్ రిలేషన్ను యాడ్ చేసుకోవాలి మన చేతులతోటే మొబైల్లో రైట్ సైడ్ ఉన్న బెలైకా నొక్కి నామినీని ఇవ్వాలి అప్డేట్ ప్రొఫైల్ చేయాలి డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మొబైల్ ఫోన్లో వాలెట్ ఉంటుంది మీరు ఎవరితో డబ్బులు తీసుకోకండి మీరు ఎవరికి డబ్బులు ఇవ్వకండి డిజిటల్ అంటే డిజిటలే వాలెట్ నొక్కండి వెంటనే యాడ్ మనీ వస్తుంది యాడ్ మనీ నొక్కండి పదిహేడు వందల డెబ్బై వస్తుంది సెలెక్ట్ చేయండి ఆ తర్వాత గేట్వే వస్తుంది సెలెక్ట్ చేయండి ఆ తర్వాత మిత్రులారా మీకు గూగుల్ పేలో ఉందా పేటిఎంలో ఉందా ఫోన్పే ఉందా ఆన్లైన్లో ఉందా ఎక్కడున్నా మీరు డబ్బులు తెచ్చుకోవచ్చు కానీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఫాస్ట్గా అవుతుంది మిత్రులారా ఆ తర్వాత మొబైల్లో టచ్ చేయగానే యాప్ టచ్ చేయగానే రైట్ సైడ్లో ప్లస్ మార్క్ వస్తుంది అక్కడ చూడండి నాలుగో స్థానంలో అప్గ్రేడ్ ఉంటుంది బ్యాంక్ డీటెయిల్స్ పైన అక్కడ ఓకే ఇచ్చిన తర్వాత చెక్ చేయండి మనం ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అప్గ్రేడ్ అనండి మార్క్ వస్తుంది మిత్రులారా మీరు ప్రైమ్ మెంబర్ తీసుకునే బాధ్యత మీరు తీసుకోండి కలిసి మనం పనిచేద్దాం ఈ రెండు నెలలు పని చేసినట్లయితే క్రౌండ్ డైమండ్ అవుతాము కంపల్సరీ ఏమీ లేదు మధ్యతరగతిలో నుంచి ఆ మధ్యతరగతి కంపులో నుంచి బయటికి రావడానికి ఈ రెండు నెలలు మనము పద్నాలుగో తారీఖు వరకు ఒక్క సెకండ్ కూడా మనం వేస్ట్ చేస్తే మిత్రులారా మన భార్య బిడ్డలకు అన్యాయం చేసిన వాళ్ళమే అవుతాం ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకండి ఉద్యోగాలకు లాంగ్ లీవ్ పెట్టేసేయండి పద్నాలుగో తారీఖు వరకు ఏం కాదు మీ దగ్గర క్వాలిటీ ఉంటే మళ్ళీ ఉద్యోగం ఇస్తారు ఎవరైనా క్వాలిటీ లేకపోతేనే ప్రాబ్లం సో మై డియర్ ఫ్రెండ్స్ పద్నాలుగు రోజులు మాత్రం ఒక్క సెకండ్ కూడా మీరు వేస్ట్ చేయొద్దు మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే మనది సక్సెస్ఫుల్ టీము కంపెనీలోనే మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్ టీం అనేది నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్ చేసేటటువంటి సుభాష్ సార్ మన టీమే అంకిత్ ఖన్నా గారు మన యొక్క సీనియర్స్ మిత్రులారా కాబట్టి ఈరోజు మీరు వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు మీ యొక్క విలువైన సమయం ఇచ్చి ఇన్నందుకు వన్స్ అగైన్ మిత్రులారా మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే ఈరోజు సెషన్ పైన ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే ఫ్రెండ్స్ మీరు హ్యాండ్ రేట్ చేసి తీసుకోవచ్చు ఎందుకంటే మన నిర్ణయము మన జీవితం మీద ప్రభావితం చేస్తుంది కాబట్టి మీ స్క్రీన్ టచ్ చేయండి రైట్ సైడ్లో మీకు అక్కడ మోర్ అని ఉంటుంది అక్కడ మీరు హ్యాండ్ రైజ్ ఉంటుంది హ్యాండ్ రైజ్ చేయండి నేను అన్మ్యూట్ చేసినప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ లో నొక్కండి అక్కడ మీకు అన్మ్యూట్ అవుతుంది ఎనీ క్లారిఫికేషన్స్ ఆన్ దిస్ సబ్జెక్ట్ ఎనీ వన్ సో మిత్రులారా అప్పటి వరకు మన గోల్డ్ సంతోష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా ఉన్నాను గోల్డ్ సంతోష్ గారు మీ కొన్ని గోల్డ్ అండ్ వర్డ్స్ ఈరోజు మాతో చెప్పండి మన కుటుంబ సభ్యులతో షేర్ చేయండి గోవా అచీవర్ అండి ఈరోజు మన సంతోష్ గారు హార్డ్లీ వెల్కమ్ సంతోష్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మనీ మార్నింగ్ సార్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ మనీ మార్నింగ్ సారు రియల్గా నేను ఈ గోల్డ్ హెచ్వర్ కానీ లేదంటే ఈ గోవా ట్రిప్ కార్ పే అవ్వడానికి కారణం ఏంటంటే మెయిన్ జూమ్ మీటింగ్లో నైంటీ డేస్ మేము ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందండి ఈరోజు సీఎం చేరేసారి లేకపోతే మేము ఈ గోల్డ్కి అలాగే గోవా ట్రిప్ కూడా ఎలిజిబుల్ కాలేము మేము అయితే సారు ముఖ్యంగా సార్ మనకి టూ మంత్స్లో ఎలా క్రౌండ్ ఐముండ్ అవ్వాలనేది సార్ ఒక స్ట్రచ్చర్ తయారు చేయడం చేశారండి రియల్గా నేను గత టూ మంత్స్ నుంచి సరిగా మీటింగ్స్ రాలేదు బట్ ఈ ఈ ప్రోగ్రామ్ చూసి టూ మంత్స్లో నేను ఎలాగైనా సరే క్రౌండ్ ఐముండ్ అవ్వాలి ముందు ఒకసారి నేను ఒక స్ట్రక్చర్ గీసాను కానీ చేయలేకపోయాను ఈసారి సార్ చెప్పిన విధంగా నేను ప్రయత్నిస్తాను సార్ ఏదైతే చెప్పారో ఆల్మోస్ట్ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ నేను కొత్తగా మా ఫాదర్ ఒక ఐడి చేశానండి ఆ ఐడిలో ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ కూడా కంప్లీట్ చేశాను అనమాట అంటే ఈరోజు తారీఖు మూడో తారీఖు సెకండ్ థర్డ్ బట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి వెళ్ళా సార్ ఏదైతే చెప్పారో ఆ విధంగా క్రౌన్ డైమండ్కి వెళ్ళడానికి వెళ్ళినా సరే ఈ టూ మంత్స్ నాకు ఎన్ని వర్క్లు ఉన్నా సరే అవి పక్కన పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ టూ మంత్స్ సార్ ఏదైతే స్ట్రక్చర్ గీసారో ఆ విధంగా నేను ప్రయత్నించి ఎలాగైనా సార్ క్రౌండ్ డైమండ్ అవ్వాలి అని కాన్సెప్ట్తో ఉన్నానండి మీరు కూడా సార్ చెప్పేది ఇంకా త్రీ డేస్ త్రీ డేస్ అదే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ మనం కష్టపడితే ఈ టూ మంత్స్ అండి టూ మంత్స్ కష్టపడతాం నాకు చాలా కొద్దిగా వర్క్ విధిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ కాకపోతే అయినప్పటికీ కూడా ఈ రెండు నెలలు కూడా నేను ప్రయత్నించి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి క్రౌండ్ డైమండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండి మీరు కూడా ప్రయత్నిస్తే కంపల్సరీ మనం సక్సెస్ అవుతామని కోరుకుంటున్నాను ఎందుకంటే అటువంటి ఇందాక సార్ చెప్పారు ఒక కొండని ఆయన తవ్వేస్తారనమాట ఆయనకు ఒకరిగ్గా ఒక అవార్డు కూడా ఇచ్చారని చెప్పారు ప్రధానమంత్రి గారే సో మనం ప్రయత్నిస్తే తప్పకుండా అవుతుందండి చాలా ఈజీ ఎందుకంటే ఫైవ్ మెంబర్స్ జాయిన్ చేస్తే మనకి సిల్వర్ కాయిన్ కూడా ఇస్తున్నారని చెప్పేసి మన అభిషేక్ గారు ఇది పెట్టడం చాలా హ్యాపీగా ఉందండి నాకు సిల్వర్ కాయిన్ మనకి అది ఈ సిల్వర్ కాయిన్ ఉపయోగించుకున్న క్రౌన్ డైమండ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇక్కడ గౌతమ్ లక్ష్మీనారాయణ గారు మాణిక్యం గారు నేను అన్మ్యూట్ చేశాను మీ దగ్గర అన్మ్యూట్ చేయండి ఎవరైనా ఫ్రెండ్స్ క్లారిటీ తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు మాణిక్యం గారు వెల్కమ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మాణిక్యం గారు మాట్లాడండి సార్ యాక్చువల్గా నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను ఎందుకంటే ఐడి ఏదైతే ఉందో పాస్పోర్ట్ రాంగ్ రావడం వల్ల కొంచెం లేని జాయిన్ అయ్యాను ప్రాబ్లమ్ మీ సీనియర్ ఎవర్ సార్ ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నాను హరీష్ సార్ మా సీనియర్ వచ్చేసి హరీష్ సార్ అదే నుంచి మాట్లాడుతున్నాను ఓకే ఓకే చెప్పండి మానిక్యంగా సార్ కొచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం ఫైవ్ మెంబర్స్ ని జాయిన్ చేయడానికి ఓన్లీ మనం ఇన్వైట్ చేయాలి ఎస్ మీరు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇన్వైట్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాలి కానీ నోట్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తారంటే పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనం ఏమీ వ్యాపారం చేయలేము మరి అడిగితే అతనే రైట్ అంటాడు కానీ ఈ పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి విత్ వితిన్ టూ మంత్స్ లోపల నెలకు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు రాయల్టీ తీసుకునే ఒక గొప్ప అవకాశం ఉంది మీరు సైన్ అప్ చేసుకోండి మీటింగ్ కి అటెండ్ కాండి ఇంతే చెప్పాలి మీరు మీరు సైన్ అప్ చేయడం ఫ్రీయే కదా ఆ తర్వాత మీరు ఉదయం ఏడు గంటలకు కానీ రాత్రి తొమ్మిది గంటలకు కానీ అటెండ్ అయిన తర్వాత ఆయనకు ఇంట్రెస్ట్ ఉంటేనే మనం పార్ట్నర్ గా తీసుకోవాలి లేకపోతే తీసుకోం మనం అవసరం లేదు మిగతా పని నేను చూసుకుంటా మీరు అటెండ్ చేసే బాధ్యత మీరు తీసుకోండి అతనికి ఉన్న డౌట్స్ క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను మూడో తారీఖు మూడో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు అండి మూడు రోజులు మూడు రోజులలో రోజు అరవై మందికి చెప్పండి మీరు నూట ఎనభై మందికి మీరు చెప్పండి ఈ రోజే నూట ఎనభై మందికి చెప్పండి కానీ గంటలు గంటలు మాట్లాడకండి మీరు ఓన్లీ ఇన్విటేషన్ ఇవ్వండి అంతే అయితే అతను అడుగుతాడు అదెట్లా ఇదేట్లా నాకు కొద్దిగా చెప్పు నాకు చాలా అనుభవం ఉంది అన్నీ చెప్తాడు మీరు ఓపెన్ గా చెప్పండి సార్ మాకు తెలియదు నేను కొత్త మీకు ఇష్టం ఉంటే రాండి ఈ రోజు వస్తారా రేపు వస్తారా ఎప్పుడన్నా ఓకే సార్ ఇంత స్ట్రిక్ట్గా చెప్పండి ఇంత గా చెప్పండి అయితే ఇంకొక డౌట్ ఏంటంటే సార్ ఈ సెవెంటీన్ సెవెంటీ రూపీస్ అది అయితే ఉందో వాళ్ళు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు కట్టాలనేది ఒక డౌట్ ఎవరికి వాళ్ళే ప్రైమ్ మెంబర్షిప్ అది ఈ రోజు ప్రెసెంటేషన్ ఒక చేయండి మీ సీనియర్ దగ్గర కానీ లేదా సిఎన్చార్ సిఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఒక వన్ అవర్ తర్వాత అప్లోడ్ చేసేస్తాను నేను సిఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్ సెలెక్ట్ చేసుకొని ఈ రోజు మళ్ళీ ఒకసారి నండి స్టార్టింగ్ ఓకే రైట్ సార్ వెల్కమ్ నెక్స్ట్ నారాయణ గారు లక్ష్మి నారాయణ గారు లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ గారు మాట్లాడండి లక్ష్మీనారాయణ గారు మీ మైక్ ఓపెన్ అయింది మీరు మాట్లాడి తినిపిస్తూ ఇక్కడ హలో ఓకే ఫ్రెండ్స్ కాబట్టి మన వర్క్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడు గంటలు నిమిషాలు కాదు సెకండ్స్ కూడా శ్వాస బ్రీతింగ్ అంటాం కదా దానికి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనం ను ఫాలో అవుదాం సక్సెస్ మనని ఫాలో అవుతుంది మన డబ్బుల కోసం ఎవరికి కూడా ఎక్కడ కూడా ఎలాంటి రాజా గారు నేను అన్మ్యూట్ చేశాను రాజా గారు రాజా గారు మీ దగ్గర అన్మ్యూట్ చేయండి రైట్ ఓకే మైక్ వెల్కమ్ గారు వెల్కమ్ రాజా గారు సార్ మనీ మార్నింగ్ రాజాబాబు సార్ వెరీ వెరీ గుడ్ గుడ్ సార్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగుంది ఈరోజు నుంచి కరెక్ట్గా చేసుకుంటే మాత్రం కాకపోతే కొంతమంది చాలా మంది అవనామకంగా ఆలోచిస్తున్నారు ఇంకా రైట్ మీరు అన్నమాట గారు నేను ఒక విషయం చెప్తున్నాం మీరు బంగారాన్ని తీసుకెళ్ళి కూడా ఈ రోజు బంగారం యాభై ఐదు వేల రూపాయలు ఉందండి ఇది ఇరవై ఇరవై వేల రూపాయలకు ఇస్తానంటే కూడా అనుమాన పడే వాళ్ళు ఉంటారు సమాజంలో అయితే అందుకే మీకు ఏం చెప్పానంటే ఈ రోజు మినిమం మీరు మినిమం అరవై మందికి చెప్పమని చెప్పి అరవై మందికి ఒక్కొక్క నిమిషం ఇన్విటేషన్ ఇవ్వండి నూట ఎనభై మందికి ఇవ్వండి ఎవరికైతే అవసరం ఉందో ఎవరికైతే ఉందో నేనేం చెప్తున్నా అంటే అందరూ ఎలానైతే మీరు అన్న విధంగా అందరు మంచి వాళ్ళు కారో నేనేమంటానంటే అందరు చెడ్డవాళ్ళు కూడా కాదు మీకేం కావాలి మీకేం కావాలి మంచి వాళ్ళు కావాలి అయితే మంచి వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒక గ్రాము బంగారం కావాలనుకుంటే కొన్ని టన్నుల మట్టిని బయటికి తీయాల్సి వస్తుంది అవును ఆ సత్యాన్ని మర్చిపోదు మీరు మీరేమనుకుంటారు అందరు వచ్చి జబ వాళ్ళంతా నిజం కాదు మనకు అవసరం లేదు మీకు సెలెక్టెడ్ పీపుల్ కావాలి అందుకే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోండి సారీ ఇన్విటేషన్ ఇన్విటేషన్ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోండి ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఆ తర్వాత మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ నచ్చితే పార్ట్నరు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ నచ్చినా మనకు అక్కర లేదు అవునా సార్ చాలు మీకు ఐదు మంది చాలు ఈ మూడు రోజులు నేను చెప్పినట్టు పని చేయండి సార్ మీరు సక్సెస్ అయిపోతారు వెల్కమ్ నెక్స్ట్ లక్ష్మీనారాయణ గారు నేను అన్మ్యూట్ చేశా సార్ మీ ప్రాబ్లం అండి మీ దగ్గరే చేయండి లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ గారు నేను అన్మ్యూట్ చేశాను మైక్ ఓపెన్ అయింది మాట్లాడండి సో ఫ్రెండ్స్ మీ సీనియర్ తోటి కన్సల్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నైట్ మళ్ళీ మనము ప్రజెంటేషన్లో కలుసుకుందాం నైన్ ఓ క్లాక్ కర్మణ్యవాదికారస్య మాపలేషు కదాచనా కర్మ చేయడం అందే మనకు అధికారం ఉంది భగవంతుడు సరైన రిజల్ట్స్ మనకిస్తారు రిజల్ట్స్ కనుక మీరు టెన్షన్ పడకండి వర్క్ మీద ఆ టెన్షన్ పెట్టండి కాబోయే కోటీశ్వర్లందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా అందరికీ శుభోదయం గుడ్ డే